ప్రియులారా, ఈరోజు ఈ ప్రపంచ జ్ఞానానికి అందని తెలియని ఎన్నో విజ్ఞానపు సంగతులు దేవుడు మన కొరకని మన మహిమ కొరకని ఈ 66 పుస్తకాలతో కూడిన బైబిల్ అనే ఈ వేదములో దేవుడు రాయించటం ఇది మన మహాభాగ్యం. కారణం దీనికి సమాధానం ప్రపంచంలో ఏ పాఠ్య పుస్తకంలో వెతికినా మనకు దొరకదు. ఎంతవరకు ఆగిపోయింది మానవ జ్ఞానం ఉన్నప్పుడు చావు వరకే. అంతటితో మాకు తెలియదు అని చేతులెత్తేశారు. అందుకే ప్రమాదంలో మరణించిన వారి విషయంలో వార్తాపత్రికల్లో ప్రచురించేటప్పుడు జరిగిన ఈ ప్రమాదంలో 4 మరణించారు లేదా 4 కాణరాని లోకాలకు వెళ్ళిపోయారు, తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు అని వారు మాట్లాడుతున్న ఆ మాటలను బట్టి అంటే ఆ లోకాల సంగతి వారికి తెలియదు అన్నమాట. నిజమే, వారికి తెలియదు. ఏ హబుల్ టెలిస్కోప్తో చూసినా కనిపించదు. కారణం ఆ లోకాలు ఈ లోకంలో ఉన్నవి కావవి. ఈరోజు కనపడుతున్న ఈ విశ్వములో ఇప్పటి వరకు మనిషి తెలుసుకున్నది కేవలం 10% ఏమండి. మనం ఉన్న ఈ భూమి, ఈ భూమి ఉన్న సూర్య కుటుంబం ఉన్న పాలపుంత నక్షత్ర మండలం, ఆ తర్వాత ఆండ్రోమెడ అన్నారు, హైడ్రోసెంటారస్ అన్నారు, ఇంకా మాకు అర్థం అవటం లేదన్నారు. ఇంకా ఇంతటితో ఇక ఈ మానవ నేత్రాలకు మరి కనిపించటం లేదు. అంతవరకే కనిపించింది అది. ఇంకా ప్రేమన దేవుని పిల్లలారా, కానీ బైబిల్ అనే ఈ జ్ఞాన గ్రంథంలోనికి మనం వెళ్ళి ఆలోచించగలిగితే ఈ లోకానికి ఆవలగా మానవ నేత్రాలకి కనబడకుండగా ఉన్న మరో 2 లోకాల చరిత్రను ఈ బైబిల్లో మనం చూడగలం. మనకు 3 లోకాలు ఉన్నాయండి, మీరు మర్చిపోకండి. ఎవరో ఏదో అంటారు, ఏదో పాట రాస్తారు, అవన్నీ నిజమని మీరు అనుకోవద్దు. 7 లోకాలు అనగానే ఉన్నాయేమో అనుకుంటున్నారేంటి? లేవండి. ఒకవేళ ఉంటే ఎక్కడున్నాయో కూడా చెప్పాలి కదండి. చెప్పలేరండి. మరి ఎన్నంటే 3 లోకాలండి. 1 దేవుడున్న లోకం, అది పరలోకం అండి. 2 మనుషులున్న లోకం, నరులున్న లోకం, నరలోకం అంటే మనం ఉన్న ఈ భూలోకం. 1 మృతుల లోకం అన్నారు, అదే పాతాళం అండి. ఈ 3 లోకాలే. ఇంతకు మించి మరెన్నో లోకాలు ఉన్నాయనుకుంటే అది బైబిల్ ప్రకారంగా అది తప్పవుతుందండి. కనుక ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనిషి చనిపోతున్నారు, మనుషులంతా చనిపోతున్నారు. మనము చనిపోవలసిన వారమే, మనము వెళ్ళిపోవలసిన వారం, మనం చావుకు చాలా సమీపముగా ఉన్నవారు. మీరు మర్చిపోవద్దు. ఎందుకంటే ఈరోజు మనిషిని చావు అన్నది తరుముతూ వస్తుందన్నట్టుగా మనకు కనబడుతుందండి. ఎందుకంటే ఒకప్పుడు వయసు అయిపోయి చనిపోయేవారు, కానీ ఈరోజు అసలు చావుకు వయసుకు సంబంధం లేదు. గర్భంలో ఉండగా చనిపోతున్న పిల్లలు ఎంతోమంది, తల్లి ఒడిలోనికి వచ్చిన తర్వాత మరణిస్తున్నవారు ఎన్నో వందలు వేల మందిని మనం చూస్తున్నాం పిల్లలుగా. అలానే యవ్వన కాలంలో చనిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. రోగాలతో, ప్రకృతిలో సంభవిస్తున్న భూకంపాలతో, వర్షాలతో, పెనుగాలులతో, వడగాలులతో, వడదెబ్బతో, భయంకరమైన ఈరోజు వచ్చి పడుతున్న కొత్త రోగాలతో ఈరోజు మనిషిని ఎన్నో విధాలుగా మృత్యువు కబలిస్తుంది. కనుక నాకు ప్రస్తుతానికి 40 అండి, ఇంకా 60 తర్వాత నేను ఆలోచిస్తానండి. అప్పటి వరకు నాకు గ్యారంటీ అండి అనుకోవడానికి లేదు. ఇప్పుడు నేను ప్రస్తుతానికి 60 ఉన్నానండి, లేదా ప్రస్తుతానికి 30 ఉన్నానండి. ఇప్పుడే ఏమొచ్చిందండి దేవుడి గురించి ఆలోచించడానికి, చావు గురించి ఆలోచించడానికి? 50 తర్వాత ఆలోచిస్తానండి అంటానికి కుదరదు. ఎందుకంటే ఏమండి 50 వరకు ఉంటామన్న గ్యారంటీ నీకు ఏమన్నా ఉందేంటి? ఎవరు రాసిచ్చారు? రాసిన వాడికి గ్యారంటీ లేదు, చెప్పిన వాడికి అసలు లేదు. నీకే చెప్తాడు నీ గ్యారంటీ గురించి. కాబట్టి ఏదైనా చేసిన వాడు గ్యారంటీ ఇవ్వాలి. ఏదైనా ఒక వస్తువు తయారు చేయబడిందంటే ఆ వస్తువును చేసిన మరి వ్యక్తి ఉంటాడు, లేదా ఒక కంపెనీ ఉంటుంది, అది చెప్పాలి ఎక్స్పైరీ డేట్ అనేది. కాబట్టి టీవీ కొంటున్నామండి, ఎంతకాలం అండి వారంటీ? అంటే ఎవరు ఇవ్వాలన్నప్పుడు దాన్ని చేసిన వాడు చెప్పగలడు దాని గురించి. అలానే మీరు ఏ వస్తువు కొంటున్నా దానికి సంబంధించినటువంటి వారంటీ కానివ్వండి, గ్యారంటీ కానివ్వండి, దానికి సంబంధించినటువంటి కంపెనీ వాడు, ఎందుకంటే దానికి వాడికే తెలుస్తాయి దాని డిఫెక్ట్స్ ఏంటో అన్న సంగతి.
అది ఎంతకాలం వరకు ఉంటుంది, ఎంతకాలం వరకు పనిచేస్తుంది అన్నది వాడికి తెలుసు. ఎందుకంటే తయారు చేసిన వాడు అతను మేకర్. అటువంటప్పుడు నీకెవరు? దేవుడు. నిన్ను తల్లి గర్భంలో రూపించింది, నీకు తల్లి గర్భంలో ఈ అవయవాలతో కూడుకున్న చక్కని ఆకారాన్ని నీకు ఇచ్చింది. అమ్మ నాన్న డాక్టర్లు అనుకుంటే నువ్వు పొరపాటు పడుతున్నావు. అమ్మనుకుంటున్నావేంటి? రూపం అమ్మదొచ్చినంత మాత్రాన్న. అంటే నాన్న అనుకుంటున్నావేంటి? ఆకారం నాన్నదొచ్చినంత మాత్రాన్న. కాదండి. మరి ఎవరు ఇస్తే వచ్చింది అనుకుంటున్నావు? దేవుడు. విచిత్రమైన సంగతి ఏంటంటే అసలు మనం పుట్టేంతవరకు మనకు తల్లికి తెలియదండి మనమే పుట్టబోతున్నాం అన్న సంగతి. అప్పుడప్పుడు ఒరే నీలాంటి వాడే చీడపురుగ్గా నా కడుపులో ఉన్నాడని ఒకవేళ ముందే తెలుసుంటే అప్పుడే చంపేసేవాడండి అంటారు. అంటే తెలియదు అన్నమాట పాపం. తెలీదు, తెలీదండి. అంటే నవమాసాలు మోసిన తల్లికి నీవు బయటకు వచ్చేంత వరకు, ఒడిలో పడేంత వరకు నువ్వే లోనున్నావన్న సంగతి తెలీదు. మొత్తానికి లోపల ఒక బిడ్డ పెరుగుతుందన్న నిజం తెలుసు తప్ప లోనున్నది నువ్వేనన్న సంగతి తెలియదు. ఎవడి మోసిన తల్లికే తెలియనప్పుడు నాన్నకేమన్నా తెలుసా? ఏమీ తెలియదు. ఆపరేషన్ చేసి బయటికి తీసిన తర్వాత ఎవడి మీ కొడుకు పుట్టాడంటే ఎగర్ గంతేసి స్వీట్లు పంచడం, ఫోన్లు చేయటం, ఇది తప్ప ఏం తెలియదు. ఇది నాన్నకు తెలిసింది. మరి ఎవరికి తెలిసి జరిగిందన్నప్పుడు దేవుడండి. అందుకే బైబిల్లో ఒక మంచి మాట మీరు చూడగలిగితే కీర్తన గ్రంథం 139వ అధ్యాయం అంటే ఏమండి, జన్మను గురించి చెప్పాలన్నా బైబిల్ చెప్పాలి, మరణాన్ని గురించి చెప్పాలన్నా బైబిల్ చెప్పాలి, చావు తర్వాత బ్రతుకు గురించి చెప్పాలన్నా బైబిల్. ఎందుకంటే దేవుడు రాసిన పుస్తకం ఇది. మనిషి ఊహించి రాసింది కాదు, మానవ ఆలోచనలో నుంచి వచ్చింది అంతకన్నా కాదు, సాక్షాత్తు దైవ ప్రేరణతో రాయబడిన సాక్షాత్తు దైవ గ్రంథం నీ చేతిలో ఉన్నది బైబిల్. అంటే జన్మల గురించి ఏమంటున్నాడు కీర్తనకారుడు భక్తుడు 139వ కీర్తన మనం చూడగలిగితే 16వ వచనం, నేను పిండమునై ఉండగా. ఏమండి పిండం అంటే ఏమనుకున్నా చచ్చిన తర్వాత పెట్టేది కాదు, నేను పిండమునై ఉండగా అన్నాడు. అంటే పిండము అనగా ప్రతి మనిషి యొక్క ప్రారంభపు దశ. ప్రతి మనిషి పుట్టుక పిండముతో ఆరంభమవుతుంది, పిండముతోనే ప్రారంభమవుతుంది తల్లి గర్భంలో. అయితే నీవు పిండముగా ప్రారంభమైన క్షణం అది నీ పుట్టుక. వాస్తవానికి మనం అనుకుంటున్న ఈ డేట్ ఆఫ్ బర్త్లు అన్నవి వాస్తవానికి అవి మన పుట్టిన రోజులు కావు, అవి మన జన్మ తేదీలు కావు. వాటిని మామూలుగా ఏమంటారంటే డెలివరీ డేట్స్ అంటారు. వాటిని డెలివరీ డేట్స్ అంటే అర్థం ఏంటి, నువ్వు బయటకు వచ్చిన రోజు అని, నీవు డెలివరీ అయిన రోజు అది. మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు అది తెలియదండి. అది తెలియదు కనుక డెలివరీ డేట్ని డేట్ ఆఫ్ బర్త్గా చెప్పుకుంటున్నాం. ఎవరికి తెలియదు అది ప్రపంచంలో. నీ పుట్టుక ఎప్పుడు, నువ్వు పిండముగా పుట్టావే మొట్టమ అది తల్లి గర్భంలో, అది తల్లికి కూడా తెలియదు. నెల తర్వాత కానీ తల్లికి తెలియదు. ఏమండి ఈ నెల ఋతు కార్యక్రమం జరగలేదండి అంటే నువ్వు తల్లివి కాబోతున్నావు అన్నమాట. ఆహా, ఏంటి గుడ్ న్యూస్ అది. అంటే ఎప్పుడు, నెల తర్వాత అండి. అదికే నెల తప్పిందండి అంటారు. అంతకు మునుపు మరి ఎప్పుడు పుట్టావు నువ్వు, అది తల్లికి కూడా తెలియదు. అందుకే నేను రహస్యమందు పుట్టిన నాడు అన్నాడు భక్తుడు బైబిల్లో. అంటే నేను రహస్యమందు పుట్టిన నాడు అన్నాడంటే 14వ వచనం అండి, 14వ వచనం, నేను రహస్యమందు పుట్టిన నాడు అన్నాడంటే అంటే ప్రతి మనిషి పుట్టుక ఏంటట రహస్యం. 15వ వచనం, ప్రతి మనిషి జన్మ రహస్యం, ఇది ఎవ్వరికి తెలీదు, సీక్రెట్. నేను రహస్యమందు పుట్టిన నాడు. నీ జన్మ రహస్యం, అలానే నీ మరణము కూడా రహస్యం. ఇంకొక మాట చెప్పుకుంటావా, నీ జన్మను కొద్దో గొప్ప ఊహించవచ్చు, నీ పుట్టుకను ఊహించవచ్చు. ఎందుకంటే ఈరోజు అధునాతనమైన స్కానింగ్ యంత్రాలు వచ్చాయండి. ప్రతి నెల చెకప్లకు తీసుకెళ్ళాలి గర్భంతో ఉన్న తల్లిని, కాబట్టి స్త్రీని ప్రతి నెల తీసుకెళ్ళాలి డాక్టర్ గారి దగ్గరకు. ప్రతి నెల డాక్టర్ గారు స్కానింగ్ చేయాలి. ఎందుకంటే లోపల బిడ్డ ఎలా ఎదుగుతుందో ఏంటో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అంటారు. ఏమండి 6 నెలలైనా 3 నెలలాగానే ఉందండి పిండం ఎదగటం లేదండి లోపల, అర్జెంటుగా ఆపరేషన్ చేసి తీసేయాలని నిన్న ఒక సోదరు చెప్పుకుంటుందండి పాపం తన బాధ. లేదంటే మరి తల్లిగా నీకు చాలా ప్రమాదం అమ్మా, అపార్షన్ చేసేయాలి. అంటే ఎలా తెలిసింది స్కానింగ్? అంటే దీని ద్వారా ఏం తెలుస్తుంది అన్నప్పుడు లోపల బిడ్డ యొక్క మూమెంట్స్,
కదలికలు తెలుస్తున్నాయి. దానిని బట్టి డాక్టర్ గారు ఒక డేట్ ఇస్తారు. దాన్ని ఏమంటారంటే ఈడిడి అంటారు, ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్. అంటే అమ్మా నీవు పలానా నెలలో పలానా తేదీన పలానా సమయానికి నీవు డెలివరీ అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా చెప్పడం లేదు నేను, అవకాశం అంతే. ఎక్స్పెక్టెడ్ అంటే అర్థం ఏంటి అంటే జరగచ్చు, ముందైనా జరగచ్చు తర్వాత అయినా జరగచ్చు అని. అంటే కొద్దో గొప్ప నీ జన్మను ఊహించి చెప్పగలరు ఈ రోజున్న టెక్నాలజీని బట్టి. కానీ ఎవరైనా నీ చావును ఊహించగలరా? ఏమండి మీరు పలానా సంవత్సరం పలానా తేదీని మీరు చచ్చిపోవచ్చు అండి అని ఎవరు చెప్తారా? ఒకవేళ అలా చెప్పిన ముందు వాణి చంపేద్దాం. ఏమండి అసలు మనం ఇష్టపడతామండి అలాంటి మాటలు? అసలు అలాంటి మాటలు ఇష్టపడవండి. ఎవరైనా కానీ చావు గురించిన మరి వార్త చెప్పాలంటే చాలామంది మరి అశుభంగా అనుకుంటారు. అశుభం ఏంట్రా నీ నోట ఇలాంటి అశుభ మాటలు? వద్దు మాట్లాడుకుంటారు. కాబట్టి అలా అని వారు మాట్లాడుకున్నంత మాత్రాన ఏదో నీకు చావు రానట్టు, వాళ్ళు మాట్లాడితేనే నీకు చావు వచ్చినట్టు. చాలామంది మరి ఇంటికి వచ్చిన అతిథులు కానివ్వండి, ఇంట్లో నుంచి పిల్లలు కానివ్వండి, బయటకు వెళుతున్నప్పుడు పొరపాటున ఏదో అలవాటుగా మమ్మీ వెళుతున్నాను అన్నారు అనుకోండి, వెంటనే వాడిని మళ్ళీ వెనక్కి పిలిచి దగ్గర కూర్చోబెట్టుకొని ఒరే అలా అనకూడదురా, అలా మాట్లాడకూడదురా, ఏంటి మమ్మీ ఏమన్నాను వెళుతున్నాను అన్నాను కదా, అదే తప్పురా మాట, మరి ఏమనాలి? వెళ్ళొస్తాను అనాలి. ఏ వెళుతున్నానంటే మరలా రావేమో, మరలా కనబడవేమో, అందుకే ఏమనాలట? వెళ్ళి వస్తాను. అలానే చెప్పి వెళ్ళారు, లారీ కింద పడ్డారు, మళ్ళీ రాలేదు. ఇక కాబట్టి ఈ చేతిలో నేను అంతా తెలియదండి. అంటే ప్రపంచంలో ఎవరు ఎవరి మరణాన్ని ఊహించలేరు. ఒకవేళ మరణాన్ని ఊహించే అవకాశమే ఉంటే వయసు గారు అసలు హెలికాప్టర్ ఎక్కేవాడు కాదు ఆయన. ఎందుకు మరి కాసేపట్లో నల్లమల్ల అడవుల్లోనికి వెళ్ళిపోయేసరికి హెలికాప్టర్ ప్రమాదానికి గురవుతుంది అని ఒకవేళ ముందుగా ఒకవేళ ఊహించుంటే ఎక్కుతాడండి? తెలీదు, ఊహించలేరు. అంటే అర్థమేంటి, మనిషి పుట్టుకను ఊహించవచ్చు కానీ మరణాన్ని మాత్రం మనిషి ఊహించలేడు. అయితే నీ మరణం నీ చావు అది ఎప్పుడు దేవుడు నియమించాడు, నీకు చావన్నది ఎప్పుడు నిర్ణయించబడింది అని ఈ విషయాన్ని ఒకసారి అదే 16వ వచనంలో మనం చూడగలిగితే, అదే అధ్యాయంలో నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాయి. ఎప్పుడు చూశాడటంటే దేవుడు నిన్ను నీవు పిండముగా ఉన్నప్పుడు చూశాడు. నువ్వు పిండముగా ఉన్నప్పుడు చూశాడట. ఎవరు చూశారు అప్పుడు? ఎవ్వరూ చూడలేదు. నీవు పిండముగా ఉన్న రోజు నిన్ను ఎవరైనా చూశారా? డాక్టర్ చూశాడా? తల్లి చూసిందా? తండ్రి చూశాడా? ఎవ్వరూ చూడలేదు. ప్రపంచంలో ఏ నేత్రము నిన్ను చూడలేదు. ఎవరు చూడని ఆ రోజున మొట్టమొదటగా నిన్ను చూసింది ఎవరో తెలుసా? తల్లి గర్భంలో దేవుడు. ఆయన చూపులు పడ్డాయండి నీ మీద, అందుకే నువ్వు వచ్చావు భూమి మీదకు, అందుకే నువ్వు వచ్చావు, ఆయన చూశాడు అందుకే నువ్వు వచ్చావు. అందుకే నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాయి తండ్రి. నియమింపబడిన దినములు ఎప్పుడు? నేను పిండముగా తల్లి గర్భములో పడగానే వెంటనే నువ్వేం చేశావు? నాకు దినాలను నియమించావు. ఏ దినాలు? నీవు భూమి మీదకు వచ్చి బ్రతకవలసిన దినాలు. నీవు తల్లి గర్భంలో పిండముగా ఉండగానే భూమి మీదకి వచ్చి నువ్వు బ్రతకవలసిన దినాలు. అంటే నీ మ్యానుఫ్యాక్చరింగ్ రోజున్నే నీ ఎక్స్పైరీ డేట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. ఏమండి ఏ ట్యాబ్లెట్ అయినా మెడికల్ షాప్లో తీసుకున్న వెంటనే వెనక్కి తిప్పి చూస్తారు తెలియగల వాళ్ళు, ఎందుకంటే ఇది ఎక్స్పైరీ అయిపోయిందా లేదా ఇంకా ఉందా అని. కాబట్టి వెనకాల స్టాంప్ వేస్తారు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, అలానే వెంటనే ఎక్స్పైరీ డేట్. ఇంతకీ ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు వేశారు? మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడే. ఒకవేళ ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్ వేసుకున్నారు అనుకోండి, మీరు ఎక్స్పైర్ అయిపోతారు, కనబడరుగా. అవునండి అవును. అంటే ఒక ట్యాబ్లెట్కు మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన రోజునే ఎక్స్పైరీ డేట్ కూడా కన్ఫర్మ్ చేశారు. ఇది మీకు అర్థమైతే దేవుడు నిన్ను తల్లి గర్భంలో నిర్మించిన రోజునే
మీ ఎక్స్పైరీ డేట్ను కూడా అప్పుడే దేవుడు కన్ఫర్మ్ చేసేసాడు అప్పుడే. అందుకే నియమింపబడిన దినములు అంటే దేవుడు నీవు తల్లి గర్భంలో ఉండగానే దేవుడు నీకు దినాలను అంటే ఏ దినాలు భూమి మీద నీ దినాలు. దీనికి మనం పెట్టుకున్న పేరు ఏంటంటే ఆయుష్కాలం. అంతే కదండి, జనన మరణాల మధ్య ఉన్న ఈ కాలాన్ని మనిషి ఆయుష్కాలంగా మాట్లాడుతున్నాడు. కనుక ఈ ఆయుష్కాలం అన్నది నీవు తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడు నియమించేశాడు. నిజంగానండి, దేవుడు నియమించిన ఆ దినం వచ్చిందంటే ఎవరైనా ఎంతటి వారైనా ఎలా ఉన్నా వెళ్ళిపోవలసిందేనండి. ఎవరైనా ఏమండి, మనం పెట్టుకున్న కొన్ని ముహూర్తాలు ఉంటాయండి. పెళ్ళికి ఒక ముహూర్తం పెట్టుకుంటారండి ఏమండి, అలానే మరి గృహప్రవేశ కార్యక్రమం దానికి ఒక ముహూర్తం పెట్టుకుంటారండి, ప్రయాణానికి ముహూర్తం పెట్టుకుంటారండి. మనం పెట్టుకునే ఈ ముహూర్తాలు ఏదో పేరుకి తప్పనండి, ఏవండి అంత ఖచ్చితంగా జరుగుతాయి చెప్పండి. ఆలస్యమవుతాయి. ఉదయం పది అంటాడండి, ఏమండి మధ్యాహ్నం రెండైనా మూడైపోయినా కానీ జరగవండి కార్యక్రమాలు, ఎందుకంటే నువ్వు పెట్టుకున్న ముహూర్తం అది. కానీ దేవుడు నీకు పెట్టిన ముహూర్తం ఒకటి ఉంది, చావు ముహూర్తం. దేవుడు నీకు పెట్టిన ముహూర్తం పెట్టే పంపాడు లోకానికి, కానీ ఆయన నీకు పెట్టిన ఈ చావు ముహూర్తం వచ్చిందా? ఇక నువ్వు కనబడవు. కాబట్టి ఒక క్షణం అటు ఇటు కూడా అవ్వదండి. కాబట్టి ఒక విచిత్రమైనటువంటి చావును చూశానండి నేను. ఒక వ్యక్తి ప్లాట్ఫారం మీద ట్రైన్ ఆగిందని దిగాడండి. దిగి టిఫిను లోపల ఉన్న భార్య పిల్లల కోసం అలానే అరటిపండు తీసుకున్నాడండి. ఈ లోపు సిగ్నల్ ఇచ్చేశాడు. జస్ట్ ట్రైన్ చిన్నగా స్లోగా మూవ్ అయిందండి. ఒక చేతిలో ఇవి పట్టుకున్నాడు, మరో చేతితో హ్యాండిల్ పట్టుకున్నాడు ట్రైన్ బోగిది. కాబట్టి ఒక కాలు ప్లాట్ఫారం మీద ఉంది, ఒక కాలు లోపల పెట్టాడండి స్టెప్స్ మీద, బోగి స్టెప్స్ మీద. ఈలోపే గుండె పొడిచి కొప్పుకులు అక్కడే అయిపోయాడండి. ఎలా పడిపోడు తెలుసా, ఈ ట్రైన్కి ప్లాట్ఫారంకి మధ్యలో ఒక నిమిషం వెనక్కి వచ్చినా ప్లాట్ఫారం మీద కుప్పకూలిపోయేవాడు, పోని ఒక నిమిషం తర్వాత వచ్చిన బోగిలోనైనా పోయేవాడండి. కానీ అటు ఇటు కాకుండా ఎలా అండి, మా టైం వచ్చేసిందండి, ఏ పొజిషన్లో ఉన్నా వెళ్ళిపోవాలండి అంతే. నియమింపబడిన దినం అంటే దేవుడు నియమించిన సమయం వచ్చిందా? ప్రపంచంలో ఎవరైనా ఎంతటి వారైనా ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఇది తల్లి గర్భంలో ఉన్నప్పుడు. కాబట్టి ఎవరండి లోపలనికి ఆకారాన్ని ఆయన ఇచ్చాడు. అందుకే 14 వచ్చినాన్ని మీరు చూస్తే 14 వచ్చిన వాళ్ళు అదే అధ్యాయం 14లో, నీవు నన్ను కలుగ చేసిన విధము నేను చూడగా, ఏమండి 13లో, నా అంతరింద్రియములు నీవే కలుగ చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు. ఎప్పుడని అనుకున్నారండి మీరు, బా దేవుడు నాకు ఎలాంటి ఆకారం ఇచ్చాడు ఎప్పుడని అనుకున్నారా? అస్సలు అనుకోవండి. కాబట్టి అసలు అనుకుంటారండి, పుట్టగండనంటే బిడ్డను చూసి వచ్చిన బంధువులందరూ కూడా కామెంట్ చేస్తుంటారండి, అబ్బబ్బబ్బ బిడ్డ ఎంత అందంగా ఉన్నాడండి. ఏమండి అంత తల్లి పోలికే అని తల్లికెళ్ళి చూసేసరికి తల్లి మొహం అంతా వెలిగిపోతుంటుంది. ఎందుకు, అబ్బో నా పోలికేనట. ఏమండి ఈలోపు ఇంకో వాళ్ళు వస్తారు, అబ్బా అంత తండ్రి పోలికేనండి అనేసరికి తండ్రి ముఖం కెళ్ళి చూడాలి అప్పుడు, అబ్బా సూపరు. మరి ఈలోపు అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళు ఏమి లేవా? వాళ్ళే కూడా ఉంటాయి. ఏమండి అబ్బా ఆ ముక్కండి వాళ్ళ నాన్నదేనండి, ఇది తీసిపెట్టినట్టుగా. అబ్బా ఆ మూతండి వాళ్ళ అమ్మదేనండి, ఇది తీసి అతికిచ్చినట్టుగా. ఏమండి వాళ్ళే వేళ ఇవన్నీ నిజంగానండి. ఆ పిల్లలను వాళ్ళతో పోల్చారు కనుక వీళ్ళు వాళ్ళకు మించయ్యారు. ఏమండి ఎవరు పోలిక, దేవుడు పోలిక అండి. దేవుడిచ్చిన అవయవాలు, దేవుడు చేసినవి. అబ్బ దేవుడు మంచి బిడ్డనిచ్చాడండి అన్నవాళ్ళు చూసారా? లేదండి. కానీ ఈ అవయవాలలో ఏ అవయవం రావాలన్నా ఎవరి కష్టం? ఆయనది. ప్రేమైన దేవుడు పిల్లలారా, ఆయన అవయవాలను నిర్మించేవాడు, ఆయన ఆకారాన్ని ఇచ్చినవాడు, ఆయన అందులో ఆత్మను పెట్టినవాడు. ఆయన ఆత్మకు ఈ ఆకారములో ఎంత కాలము ఉండాలో ఈ భూమి మీద దినాలను నియమించింది కూడా ఆయన. ఆ దినం వచ్చిందంటే ఆత్మ ఈ ఆకారాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఆత్మ ఈ ఆకారాన్ని వదిలిపెట్టడాన్ని మనం పెట్టుకున్న పేరు అదే చావు. రాత్రి మీరు విన్నారు, అదే చావు.
ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఆత్మ లేని ఏ ఆకారానైనా మట్టిలో కట్టడానికి, కట్టెల మీద పెట్టి కాల్చడానికి, ఈ రెండింటికి తప్ప ఆకారం దేనికి ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారు చెప్పండి. దేనికి ఉపయోగపడదండి ఈ ఆకారం. కట్టెల మీద పెట్టండి, కాలి బూడిదగా మారాలి. మట్టిలో పెట్టండి, మట్టి అయిపోవాలి. మట్టిలో మట్టిగా కలిసిపోయే కట్టెల మీద పెడితే కాలి బూడిదగా మారిపోయే ఈ ఆకారం కోసం మనిషి ఆలోచిస్తున్నాడు. ఈ ఆకారం కోసం మనిషి ఆలోచించి ఒక దొంగగా మారాడు, ఒక హంతకుడిగా మారాడు, ఒక మోసగాడిగా మారాడు, ఒక నేరస్తుడిగా మారాడు. శరీరం కోసం కాదంటారా చెప్పండి? శరీరం కోసం ఆలోచించి మనిషి నేరస్తుడిగా మారాడు. కానీ శరీరాన్ని కదిలించే, శరీరంలో ఉండి దీనికి జీవాన్నిచ్చిన ఆత్మ, దీనికోసం మనిషి అసలు ఆలోచించడం లేదు. ఎందుకు? ఆత్మవే నువ్వు కదా. ఏమండి నీకోసం ఆలోచించటం లేదంటే? ఏదో నీకు బట్టలు ఇవ్వటం లేదనో, భోజనం పెట్టడం లేదనో అంటే నీకోసం ఆలోచించటం లేదు. నువ్వు అనుకుంటే శరీరమా? లేదు, లోనున్న ఆత్మవు నువ్వు. లోనున్న ఆత్మ పైన నీకోసం ఏమైనా ఆలోచిస్తున్నారా? మేము ఆలోచించామండి. నీలో ఉన్న ఏ ఒక్కరి ఆత్మ నశించి నరకానికి వెళ్ళిపోకూడదు అని ఆలోచించాము. కనుక వేల రూపాయలను ఈ 3 రోజుల సభల కోసం ఖర్చు పెట్టాము, మీకోసం ఖర్చు పెట్టాం. ఎందుకో తెలుసా? ఈ మాటలు తెలియకపోతే వారి ఆత్మలు ఏమైపోతాయి? ఈ జ్ఞానం వారికి అందకపోతే వారి జీవితాలు ఏమైపోతాయి? చావుకు ముందున్న ఈ జీవితమే జీవితం, ఈ బ్రతుకే బ్రతుకు అనుకుంటూ ప్రపంచం అంతా అలానే బ్రతుకుతుంది. క్రైస్తవులైన వారు కూడా వారిని చూసి అదే మాయలోనికి వెళ్ళిపోయారే, అయ్యో చచ్చిపోతే వీళ్ళ జీవితాలు ఏమవ్వాలి అని ఆలోచించేవారు ఎవరున్నారు చెప్పండి? ఏ సభ జరిగినా, ఏ తరగతి జరిగినా, మరలా ఇక్కడికి రాగానే శరీర సంబంధమైన రోగాల గురించి, శరీరాల కోసం మాట్లాడుతున్నారు. ఇది నిష్ప్రయోజనం అని ప్రభు చెప్పాడు కదండి. అప్పటికీ మట్టికి వెళ్ళిపోయే దీనికోసం ఆలోచిస్తావా? ఎప్పటికీ ఉండిపోయే భయంకరమైన అగ్నికి ఆహుతి కాబోయే ఆత్మ కోసం ఏమైనా ఆలోచిస్తున్నావా చెప్పు. మీ ఆత్మ నిత్యత్వంలోనికి వెళ్ళాలి, మీ ఆత్మ నిత్య జీవానికి వెళ్ళాలి, మీ ఆత్మను పరలోకానికి వెళ్ళాలి, నడిపించాలి అంటే మీ ఆత్మలను కాపాడేది ఏదని బైబిల్ చెప్పిందో ఒక్కసారి మీ చేతిలో ఉన్న బైబిల్ విప్పి చూడండి ప్రేమ దేవుని పేరు. ఎందుకంటే ప్రతి దానికి బైబిల్ సమాధానముగా ఉండాలి. నేనేదో చెప్పకూడదు, నాకు రాత్రి దేవుడు కనిపించాడు నాకు చెప్పాడు అది చెప్పాడు నేను చెప్పను. ఏదైనా బైబిల్లో ఉన్నది చెప్పాలి, బైబిల్లో చూపించాలి. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ 1వ వందేళ్లలోనే సత్యాన్ని పరిపూర్ణం చేసేసాడు. ఇందులో మీరు ఒకటి కలపద్దు, ఒకటి తీసివేయొద్దు అన్నాడు. ఇందులో ఉన్న వాటికి కలిపినా, ఉన్న వాటిని తీసివేసినా 66 పుస్తకాలలో ఉన్న ఆ తెగుళ్ళు నీకు వచ్చేస్తాయి రా అన్నాడు. నువ్వు శాపగ్రస్తుడు అయిపోతావు అన్నాడు. ఆ భయం అండి మాకు వద్దు. ఇంత వాక్యాన్ని ప్రకటించిన మేము శాపగ్రస్తులం కాము, కాకూడదు అంటే మేమేం చేయాలి? మీరు ఏమనుకున్నా పర్వాలేదు, మమ్మల్ని మీరు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా పర్వాలేదు, కానీ బైబిల్లో ఉన్నది మాత్రమే చెబుతాం, అదే చెప్పాలి. ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అంటే ఏమంటే బైబిల్లో ఉన్నది చెప్పే ఒక వ్యవస్థ, ఒక సంస్థది, అంత ఓపెనే. ఇందులో సీక్రెట్స్ ఏమీ లేవండి. ఇందులో మనిషి ముందు ఒకటి, మనిషి వెనక మరొకటి మాట్లాడే తత్వం మనకు ఉండకూడదు. ఎందుకంటే యేసు చెప్పాడు, రే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి. అవును కాదు డబల్ గేమ్, గోడ మీద గోపి, గోడ మీద పిల్లన్నట్టుగా ఉండకు. ఎటు వీలితడు దూకేద్దాం అనుకుంటే తర్వాత దేవుడు మెడపెట్టి తోసేస్తాడు లోపల. అలా ఉండకూడదు. ఖచ్చితంగా యేసు మాటలు ఎంత ఖచ్చితమైనవో, యేసును ధరించుకున్న క్రైస్తవుడా నీ మాటలు కూడా అంత ఖచ్చితంగా ఉండాలి. ముఖస్తుతి మనకొద్దు. మనుషులు పొగిడితే ఏంటి, పొగడకపోతే ఏంటి చెప్పండి? మనిషి ఎలాంటి వాడు తెలుసా అండి? పెడితేనేమో పెళ్ళి కోరుకుంటాడట, కట్టకపోతే సావు కోరుకుంటాడట. అవసరమా చెప్పండి మనిషి? మనిషి మాట అవసరం అంటారా? వద్దండి. దేవుడు కోరుకోవాలి నిన్ను, దేవుడు మెచ్చాలి నిన్ను. లోకం అంతా యేసును సిలువకు అప్పగించింది. లోకానికి ఏ సిస్టమ్ లేదండి, తెలుసు కదండి? అందరూ సిలువ పోయండి, సిలువ పోయండి, సిలువ పోయండి అంటుంది లోకం అంతా. కానీ యేసుక్రీస్తుని చూసి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? యేసు, ఇతర నా ప్రియమైన కుమారుడు, ఈయన ఎందు నేను బా. లోకమంతా ఒక్కటై యేసుకు వ్యతిరేకంగా మాట్లాడింది.
కానీ పరలోకమందున్న తండ్రి మాత్రం యేసు పక్షాన మాట్లాడుతున్నాడు, నాకు ఇష్టమైన వాడు. అంటే ఎవరి మెప్పు కావాలో తెలుసా? దేవుడు మెప్పు. మీ ఆత్మను కాపాడాలి. ఎందుకంటే మీరంటే ఆత్మలు, కనబడుతున్న ఆకారాలు కాదు. ఈ ఆకారం మన్నైనది వెనకట వరలే మరల మంటికి చేరుతుంది. మట్టి నుండి వచ్చిన ఈ దేహం మట్టికి వెళ్ళాలి, ఆత్మలుగా మీరు పరలోకానికి వెళ్ళాలి. అయితే మీలో ఉన్న ఈ ఆత్మలు రక్షించబడాలి అంటే మీ ఆత్మలను ఎవరు రక్షిస్తారు? నేను రక్షించలేనండి మీ ఆత్మలను. మరి ఎవరు? నేను చెబుతున్న వాక్యమే మీ ఆత్మను రక్షించాలి. అదే యాకోబు పత్రిక 1:21. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యం. మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యం అన్నాడు. అంటే మీ ఆత్మలను రక్షించగలిగిన శక్తి దేనికి ఉందన్నాడు? మీ ఆత్మలను రక్షించే శక్తి వాక్యానికి ఉంటే, నేను ఆ వాక్యాన్ని తప్పు చెప్పాను అనుకోండి, మీరు ఏమైపోతారు చెప్పండి? మీకు వచ్చిన రోగానికి డాక్టర్ గారు ఈ మంది ఇవ్వాలి, ఆ మంది ఒక రోగం తగ్గే మంది ఒక మరో మంది ఇస్తే మీరు ఏమైపోతారు చెప్పండి? వెళ్ళిపోతాయి. మీ ఆత్మను రక్షించే శక్తి కలిగిన వాక్యం, ఈ వాక్యాన్ని నేను చెప్పక లేనిది చెబితే, కలిపి చెబితే మీ ఆత్మలు ఏమైపోతాయి? నాశనానికి వెళ్ళిపోతాయి. ఆ పని నేను చేయబట్టే. కాబట్టి మేము నాశనానికి వెళ్ళాలనుకుంటే 1,000 రూపాయలు ఖర్చు పెట్టి మీకు ఏమంటే వాల్ పోస్టులు, కరపత్రికలు, ఫ్లెక్సీలు, అప్పు, ఇంత పబ్లిసిటీ చేయాల్సిన పనే ఉందంటే చేయకపోయినా నరకానికి వెళ్ళిపోతాం. ఎంత ఖర్చు పెట్టవలసిన, కష్టపడవలసిన అవసరం ఎందుకు వచ్చింది చెప్పండి? మేము కాపాడబట్టమే కాదు, మిమ్మల్ని కూడా కాపాడాలి. అలానే మీలో అందరినీ కాపాడలేకపోయినా పర్వాలేదు, కానీ ఒకరిద్దరిని కాపాడుకోగలిగినా చాలు. ఎందుకంటే ఆయన 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే ఒక్క పాపి మారినా చాలరా, ఒక్కడు మారినా చాలు పరలోకములో ఎంతో ఆనందం. ఎందుకు ఒక్కడన్నాడండి? ఎందుకంటే అసలు మనిషి మారడం చాలా కష్టం అండి. ఎందుకు? మనిషి మారతాడా? మారినట్టుగా నటిస్తాడు. మనిషి అంటే మాయ, మాయగాడు, మోసగాడు. ఒకప్పుడు మహానగరంలో ఒకడే ఉండేవాడట మాయగాడు. ఏమంటే ఇప్పుడు అందరూ మాయగాళ్ళే, అంతే కదండి. ఎవరిని నమ్మాలో తెలియదు, ఎవడు మంచివాడో తెలియదు, ఎవడు చెడ్డవాడో తెలియదు, ఏ పుట్టలో ఏ పాము కాదు, ఏ మనుషుల్లో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం. కళ్ళ ముందు అందరూ పెద్ద మనుషులుగా కనబడతారు ఏమండి, కానీ అందరూ కూడా లోన కుళ్ళు, అసూయ, కల్మషం. వద్దు ప్రియమైన దేవుని పిల్లారా, ఈ క్షణాన గుండె చెప్పులు ఆగుతాయో నీకు తెలియదు, ఏ క్షణాన మంచం పడతావో తెలియదు, ఏ క్షణాన పాడెక్కుతావో తెలియదు. కానీ నువ్వు చేస్తే నీ గురించి బాధపడేవాడు, నీ గురించి చింతించేవాడు, నీ పక్షాన ఏమిటి ఉండేవాడు కనీసం ఒకరిద్దరైనా ఉండాలి కదండి. ఎప్పుడు మంచివాడవై ఒక మంచి వ్యక్తిగా, దేవుడు అంటే భయం కలిగిన వాడుగా, భక్తి కలిగిన వాడుగా బ్రతికితే కదా నీ తరపున మాట్లాడతారు. లక్షలు సంపాదించినా, కోట్లు సంపాదించినా నీ వ్యక్తిత్వం బాగోలేకపోతాయి. ఎందుకండి? కోట్లు సంపాదించాడు కదా అని పోయేటప్పుడు ఏమైనా కోట్లు చల్లుకుని తీసుకెళ్ళిపోతారేటో అని? లేదండి. కోటీశ్వరుడైనా పాడ మీద పెట్టి ఊరేగింపుకు తీసుకెళ్లేటప్పుడు చిల్లర చల్లుకుంటూ వెళ్ళిపోతారే తప్ప నోట్లు చల్లరండి వాడి మీద. ఏమండి బీరువాలో ఉన్నాయి కదండి కట్టలు, తీసుకురావచ్చు కదా? వద్దండి. ఎందుకండి? వీడికి చిల్లరే కరెక్ట్ అండి. వీడికి చిల్లరే కరెక్ట్ అండి. చిల్లరే చల్లాలి. ఎందుకు? చిల్లరవాడు వీడు. ఏంటండి, ఎక్కడుందో చెప్పండి మనిషి, ఏమైపోతున్నాడు, ఏం జరుగుతుంది కళ్ళ ముందు? ప్రేమన దేవుడు పిల్లారా, వెళ్ళిపోతాం, అందరూ వెళ్ళిపోవలసిందే. ఎవ్వరు ఉండటానికి లేదు ఈ ప్రపంచంలో. ఇప్పటికీ ఆదాము మొదలుకుంటే ఈ ప్రపంచంలో 100,000,000,000 కోట్ల మంది ఈ ప్రపంచంలోకి వచ్చారు, బ్రతికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వారంతా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఆత్మలుగా. కట్టెల మీదకి వెళ్ళేది శవం, మట్టిలోకి వెళ్ళిపోయేది అది శవం. కానీ ఆత్మగా నువ్వెక్కడికి వెళ్ళిపోతున్నావు? నువ్వేమైపోతున్నావు? చావు అనేది శరీరాన్ని పొంది తప్ప ఆత్మకు చావు లేదు. ఆ చావు దేనికి అనుకుంటున్నావు? బూడిదైపోయేది ఆకారం అయ్యా,
మట్టైపోయేది ధరించుకుని శరీరం. ఆత్మకి నీకెక్కడుంది చావు? నీకెక్కడుంది ముగింపు? ఒకవేళ నీకు చావు ఉంటే నీకంటే ముందు దేవుడికి ఉండాలి, ఎందుకంటే ఆయన కూడా ఆత్మ. ఒకవేళ మరణం అనేది ఒకవేళ ఉంటే ఆత్మగా నీకు, నీకంటే ముందు దేవుడికి ఉండాలి. కానీ దేవుణ్ణి అడిగితే ఏమన్నాడైనా, రాత్రి చదువుకున్న నిర్గమా 3:14లో నేను ఉన్నవాడను అంటే దేవుడు ఉన్నవాడు. అవును, ఎప్పుడు? జగత్తుకు ముందు ఉన్నవాడు, జగత్తు పుట్టిన తర్వాత ఉండేవాడు, ఈ జగత్తు లేకుండా పోయిన రోజున కూడా ఆయన ఉండేవాడు, ఎప్పటికీ ఉండేవాడు దేవుడు అన్న నిజాన్ని నువ్వు అర్థం చేసుకుంటే ఆయన నుంచి విడిపోయిన ఆత్మవైన నువ్వు కూడా ఎప్పటికీ ఉంటావు. నీకు చావు లేదు, నీకు ఈ చావు అనేది అది మహాజీవితానికి, ఆత్మ జీవితానికి అది ఆరంభం, అది మహాజీవితం. ఇప్పుడు ఏమంటే ప్రారంభం నుంచి మనం చూస్తుంటే ఎంతమంది మరణించారు కదండి, ఈ మరణించిన వాళ్ళంతా ఏమైపోతున్నారో, వీళ్ళు ఎక్కడికి చేరిపోతున్నారో ఒకసారి బైబిల్లోకి వెళ్ళి త్వర త్వరగా కొన్ని మాటలు చదువుకుందామండి. ముందుగా ఆదికాండం 25వ అధ్యాయం ఏమండి, త్వర త్వరగా చదవండి. ఆదికాండం 25:8 ఏమండి, రెఫరెన్స్లో మరి ఎందుకంటే చాలా సమయం తక్కువైపోతుంది కనుక ఎక్కువగా మరి నేను త్వరగా స్పీడ్గా చెప్పేస్తున్నాను, చాలామంది రెఫరెన్స్ చెప్పటం లేదని బాధపడుతున్నారంట. ఏమండి, ఆదికాండం 25:8 మీరు చూడగలిగితే ప్రియులారా, అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. ఇక్కడ బాగా మీరు ఆలోచించాలి, అబ్రహాము గారు పాప వృద్ధాప్యమునకు వచ్చేసాడట, ఏమండి అతను మృతి పొందాడట. మృతి పొందిన అబ్రహాము గారు ఎక్కడికి చేర్చబడెను అని ఉందండి బైబిల్లో, తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. అంటే అబ్రహాము గారు మృతి పొందారని అక్కడే ఉంది, అదే సమయంలో ఆయన పితరుల యొద్దకు చేర్చబడ్డాడని కూడా అక్కడే ఉంది. ఇప్పుడు కిందికి వచ్చేసరికి 9:9 హిత్తీయుడైన సోహరు కుమారుడగు ఎఫ్రోను కొలమందలి మక్పేలా గుహలో అతని కుమారులగు ఇస్సాకును ఇస్మాయేలును అతనిని పాతి పెట్టిరి. పైననేమో పితరుల యొద్దకు చేర్చబడెను అని ఉంది, కిందికి వచ్చేసరికి అతనిని పాతి పెట్టిరి అని ఉందండి. ఇంతకీ పాతి పెట్టినదేంటి, అక్కడికి చేరిపోయినదేంటి, అంటే ఎంత క్లియర్గా ఉందో చూడండి. పువ్వు విడిపోయినట్టుగా విడిపోతుందండి బైబిల్లో. అంటే ఇక్కడ పాతి పెట్టింది దేనిని, శవాన్ని పాతి పెట్టారు. అక్కడికి చేరిపోయింది ఏంటి పితరుల యొద్దకు, ఆత్మ. ఆత్మ అంటే ఎవరు, ఆయనే అబ్రహాం, ఆయనే అబ్రహాం. రాత్రి చెప్పాను కదండి పేరు కూడా ఆత్మకే, మీకున్న పేరు ఆత్మకు శరీరానికి కాదు. ఇప్పుడు అబ్రహాము పితరుల యొద్దకు వెళ్ళిపోయాడంటే ఆత్మగా అబ్రహాము ఈ శరీరాన్ని వదిలిపెట్టి మరో లోకంలో ఉన్న తన పితరులు, అబ్రహాము గారికి పితరులు ఎవరు, ఆయన కన్నా ముందు మరణించిన వారు, ఆయన కన్నా ముందు మరణించిన వారు ఎవరని మళ్ళా చరిత్రలోకి వెళ్ళిపోయామనుకోండి, ఆయనలా బ్రతికిన వారు ఎవరయ్యా అన్నప్పుడు ఒక నోవావు కనబడుతున్నాడు నీతిమంతుడుగా, ఆయన కన్నా ముందు ఒక హాను కనబడుతున్నాడు నీతిమంతుడుగా, ఆయన కన్నా ముందు మరో నీతిమంతుడు కనబడుతున్నాడు హెబెలు. వీళ్ళందరూ పితరులైతే వీళ్ళంతా మరణించి ఏ చోటికైతే చేరిపోయారో అదే చోటికి అబ్రహాము గారు కూడా చేరిపోయారు. వెరీ గుడ్, ఇది అబ్రహాము గారిని పుచ్చిన చరిత్ర. ఇప్పుడు నెక్స్ట్, అతని గర్భాన్ని పుట్టాడండి ఇస్సాక్. అబ్బో, తండ్రికి తగ్గ తనయుడిగా బ్రతికాడండి భూమి మీద, ఎందుకంటే ఇస్సాక్ కూడా చాలా గొప్పవాడు. అందుకే దేవుడు పాత నిబంధనలో కానీ కృత నిబంధనలో కానీ దేవుడు తను తాను పరిచయం చేసుకునేటప్పుడు ఎప్పుడు ఒక మాట అనేవాడు, అందరికీ తెలిసిన మాట, నేను అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడను, నేను వారి దేవుడని అనుకుని పిలవటానికి, ఆయన వారి దేవుడని చెప్పుకోవటానికి నేను ఏమాత్రము సిగ్గుపడను. అంత గొప్పగా బ్రతికారండి వాళ్ళు, అవును చాలా గొప్పగా బ్రతికారండి. నేను అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడని చెప్పుకోవటానికి నేను అస్సలు సిగ్గుపడను. మనం అంటాం ఒరేయ్ నీకు తండ్రిని చెప్పుకోవడానికి చాలా సిగ్గుగా ఉందిరా అంటారు. ఏమంటే పిల్లలు తప్పు చేసినప్పుడు, పిల్లలు నేరం చేసినప్పుడు పిల్లల విషయంలో తండ్రి అనే మాట, నా కడుపును చెడపుట్టావు నువ్వు నా బిడ్డమని చెప్పుకోవటానికి, నేను నీకు తండ్రిని చెప్పుకోవటానికి నాకు చాలా అవమానంగా ఉందంటావు. అదే కొడుకు గొప్పవాడైతే, బా నా కొడుకు అండి
నా కూతురండి, నా రక్తమండి, నా ప్రాణమండి. అబ్బో ఈడేలాగా చూడండి ఎలా ఉంది. ఎప్పుడు నీ కొడుకు గొప్పవాడైతే, నీ కూతురు గొప్పదైతే, దేవుడు నేను అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడను అని చెప్పుకోవడానికి అని పిలువబడటానికి నేను అస్సలు సిగ్గుపడను అన్నాడంటే, ఆహా, ఏంటంటే వాళ్ళ జీవితాలు, ఏంటంటే వాళ్ళ బ్రతుకులు. మనం ఎలాంటి వాళ్ళం అంటారండి, వాళ్ళని ఆశీర్వదించినట్టుగా ఆశీర్వదించమని అడుగుతాం కానీ ప్రార్థనలో వాళ్ళు బ్రతికినట్టుగా బ్రతుకుతాను ప్రభు అని అంటారా ఎప్పుడైనా? ఎప్పుడు అనవండి. అబ్రహాము ఇస్సాకు యాకోబును ఆశీర్వదించిన దేవా నన్ను మాత్రం ఎందుకు ఆశీర్వదించవని మనల్ని ఇట్టించేటట్టు దేవుణ్ణే ప్రశ్నిస్తాం. అదే దేవుడు నేను ఇంకో మాట అడిగాడు అనుకో, అలా అయితే అబ్రహాము కొడుకును బలడగానే కొడుకును బలి ఇచ్చాడు కనుక నీ కొడుకును బలడిగితే నువ్వు ఎప్పుడు ఇస్తావు అన్నావు అనుకో, అది మాత్రం అడుగు ప్రభు అంటాం. మరి అంత కష్టమైంది అడిగితే ఎలా ప్రభు? కాబట్టి అంటే కష్టాల విషయాలలో, శ్రమల విషయాలలో, బాధల విషయాలలో మాత్రం అన్నీ వాళ్ళకే ప్రభు. ఆశీర్వాదం ఎలా ఉంటే మాత్రం ఇటు పంపించేసి, ఎందుకంటే మనం ఆశీర్వాదాలకు అలవాటు పడ్డాం. అంతే కదండి, ఎలా మాటలు వింటున్నామంటే క్రైస్తవుడు అయితే అసలు మీకు బాధ లేదండి, క్రైస్తవులు అయితే మీకు ఏ గొడవ లేదండి, అసలు క్రైస్తవులు అయితే అన్నీ పోతాయండి అంటారు. నిజమండి, కానీ బైబిల్లో ఉన్న మాట ఏంటి తెలుసా? నిజం చెప్పమంటారండి, మొదటి పేతురు 4:16 క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాలి. ఇది ఒరిజినల్. ఎవడైనను అన్నాడు, ఎవడైనను, ఎవడైనను, ఆ మాట చూడండి అక్కడ ఎంత బాగుందో. ఎవడైనను క్రైస్తవుడైనందుకు ఏమనుభవించాలట? బాధ అనుభవించాలి, శ్రమ అనుభవించాలి. అప్పో బైబుల్లో ఉన్నదేంటి, ఈరోజు మనం విన్నదేంటండి, ఎంత తేడా ఉందండి అసలు. ఏమండి మనకు బైబుల్ తెలియకపోవటం అంటే జరిగిన నష్టం. మనం బైబుల్ తీయలేదు ఎప్పుడు, చదవలేదు ఎప్పుడు, ఆలోచించలేదు. అందుకే ఘోరాలు జరిగిపోయాయి, నేరాలు జరుగుతున్నాయి, పరలోకానికి వెళ్ళిపోతాం 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 అనుకుంటూ నరకానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి అబ్రహాము మరణించాడట, పితృల యుద్ధకు వెళ్ళిపోయాడట ఆయన. నెక్స్ట్ అతని గర్భాన పుట్టిన ఇస్సాకు అంటే 35, అదే ఆదికాండం 35వ అధ్యాయం చివరి వచనం 28. ఏమండి అదే ఆదికాండం 35వ అధ్యాయం 28-29 ప్రియులారా, ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది ఇతను కూడా తన పితరుల యొద్దకు చేర్చబడెను. అంటే ఇస్సాకు గారు కూడా పితరుల యొద్దకు వెళ్ళిపోయాడట. మనం అనుకుంటే చచ్చిపోయి లేడనుకుంటాం మనం. ఏమండి చచ్చిపోతే లేడని మనం అనుకుంటే, చనిపోతే ఇక బ్రతుకే ఉందని మనం అనుకుంటే, అబ్రహాము గారు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడనంది ఇక్కడ బైబిల్లో? పితరుల యొద్దకు. చచ్చిపోతే ఇక బ్రతుకు లేదని మనం అనుకుంటే, ఇప్పుడు ఇస్సాకు మరణించి ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడట? పితరుల యొద్దకు వెళ్ళిపోయాడు. అంటే చనిపోయిన వారంతా ఒక చోటికి వెళ్ళిపోతున్నారు. ఒక చోటికి వెళ్ళిపోతున్నారంటే వాళ్ళు అక్కడ ఉంటారు కాబట్టి. అంతే కదండి బాబోయ్, నిజంగా బైబిల్ ఎంత గొప్పదండి, నిజంగా ఎంత చక్కగా వ్రాయబడిందో చూడండి. ఇప్పుడు ఇస్సాకు గర్భాన పుట్టినవాడు యాకోబు. ఇప్పుడు యాకోబు విషయాన్ని కూడా మన బైబిల్లో చూస్తే, ఆదికాండం 49వ అధ్యాయం ప్రియులారా, అదే ఆదికాండం 49వ అధ్యాయం 33వ వచనం చదువుకుందాం ప్రియులారా. 49వ అధ్యాయం 33వ వచనంలో యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని తన ప్రాణము విడిచి ఇతను కూడా తన స్వజనుల యొద్దకు, పితరుల యొద్దకు వెళ్ళిపోయాడు. అమ్మయ్య, మొత్తానికైతేనండి చనిపోయారు ఇక లేరేమో అని అనుకుంటుంటే, చనిపోయిన వాళ్ళంతా కూడా ఒక చోటికి చేరిపోతున్నారని బైబిల్లో ఉంది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, నోవాకు, ఆనోకు, హేబెలు, ఇలా నీతిమంతులైన వారంతా ఒక చోటికి చేరిపోతున్నారు. వాళ్ళంతా ఒక చోట ఉన్నారు. లేరంటే ఇక్కడ లేరు, ఇక్కడ లేకపోతే ఇంకెక్కడ లేరా? ఏమండి ఇక్కడ లేకపోతే అక్కడ లేరా? ఉంటారండి. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామండి, మీ ఇంటికి వచ్చి ఎవరైనా వచ్చారనుకోండి, ఏమండి లేరంటే ఇంక అర్థం పెట్టి అసలు లేరండి మీరు, ఆ ఇంట్లో లేరు, ప్రస్తుతం గ్రౌండ్లో ఉన్నారు. అది మీ ఊరికి వచ్చి ఏమండి పల్లాయన ఉన్నారంటే లేరండి అన్నారనుకోండి, అంటే లేరంటే అర్థం పెట్టి అప్పటికి ఆ ఊరిలో లేరని అంతేగాని అసలే భూమి మీద లేకుండా పోయారని కాదు. ఇది మీకు అర్థమైతే, ఈ భూమి మీద లేరు మరణించిన వారు అంతే, అలానే అసలే లేకుండా పోయిన వారు కాదు, వాళ్ళంతా ఒక చోట భద్రంగా ఉన్నారు. ఎక్కడున్నారు ఇల్లు?
చచ్చిపోయింది లేరేమనుకుంటే ఉన్నారని తెలిసిపోయింది. ఇంతకీ ఎక్కడున్నారు, ఎందుకున్నారు, ఎలా ఉన్నారు, ఏంటి అసలు ఆ చరిత్ర ఏంటి మాకు తెలియాలి. ఎందుకంటే నెక్స్ట్ మనమే కదండి సీరియల్లో ఉన్నాం. కాబట్టి మనం ఎలాంటి వాళ్ళు ఉంటాం, చచ్చిపోరనుకోండి వాళ్ళకెళ్ళి చూసుకొని జాగ్రత్తగా అయ్యో చచ్చిపోరు చచ్చిపోయి చచ్చిపోరు అనుకుంటే ఏదో మనం ఏదో బ్రతికిపోయే వాళ్ళలాగా, ఎప్పటికీ మనం ఏదో ఉండిపోయే వాళ్ళలాగా. కాబట్టి నీకంటే ముందు పోయారంటే దాని అర్థమైందంటే నెక్స్ట్ నువ్వేరా అని చెప్తున్నాడు అనమాట వాడు. ఎవరు శవం, ఒరే నీ చచ్చిపోయి నువ్వే ఎడుతున్నావు, నెక్స్ట్ నువ్వే రా ఈ సీట్లో, నెక్స్ట్ నువ్వే రావాలి ఈ పాడపైకి. అమ్మా నా మీద పడి ఏడ్చింది చాలు, నీకు ఒక దండం, ఆ తర్వాత నేను వెళ్ళిపోతున్నాను, ఆ తర్వాత నువ్వు ఉంటావు సిద్ధంగా. కాబట్టి మీద పడి 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 ఏడ్చేస్తుంటారు కదండి చచ్చిపోయిన తర్వాత. అబ్బో ఎంత ఏడిస్తే అంత ప్రేమ అనుకుంటారు చాలామంది. ఒకవేళ ఎంత ఏడిస్తే అంత ప్రేమ ఉంది అనుకుంటేనండి, ఇంకా చూడండి చచ్చిపోయినప్పుడు సీన్ ఒకసారి మీరు జ్ఞాపకం చేస్తారండి. ఎవండి ఆ శవాన్ని, భర్త శవాన్ని ఒక్కసారి పైకి ఎత్తేటప్పుడు అండి, అప్పటి వరకు ఏడ్చిన దానికన్నా వాయిస్ పెంచి ఇంకా గట్టిగా ఏడుస్తారండి. అలా గట్టిగా ఏడ్చారు కదా పాపం ప్రేమ ఎక్కువగా ఉందేమో, అలా అయితే అలా దించేద్దాం కాసేపు కూడా దించేశారనుకోండి వెంటనే ఏడుపాకపోతుందండి. ఎందుకు మళ్ళీ ఎందుకు దించారండి తీసుకెళ్ళిపోతే, ఏదో అందరూ ఏడుస్తారు కనుక మనమే అడవాలి కదండి, అడగకపోతే ఏం బాగుంటుంది, చుట్టూ అందరు చూస్తున్నారు కదా. కాబట్టి అవునా లేదండి, ఒత్తికి అడగపోతే అని బాగుంటుందండి. కొంతమంది ఏడుస్తున్నారండి, ఇప్పుడు పోతే పోయాడంటే పోయేటప్పుడు తెలిసి నా పేరు మీద నా చచ్చిపోలేదు వీడు. కాబట్టి పోతే పోయాడు కానీ ఏ పాలసీ చేయించుకోకపోయాడు చీ అనుకుంటారు. ఎంత ఎంత ప్రేమ అండి, ఎంత ఆప్యాయత అంటే నీ పైన నిజంగా. కాబట్టి మీరు భూమి మీద బ్రతుకున్న వారికి మేలు చేసి వెళ్ళిపోతున్నారు, మీకు నష్టాన్ని మిగుల్చుకొని వెళ్ళిపోతున్నారు. ఇది రాత్రి మీకు తెలియాలి. ఏమండి మీరు కొంచెం మీరు ఆలోచిస్తే కానీ మీకు అర్థమవుతాయి ఈ మాటలు. మీరు చనిపోయేలోపు మీ భార్యకు మేలు చేస్తున్నారు, మీ పిల్లలకు మేలు చేస్తున్నారు, మీ తల్లిదండ్రులకు మేలు చేస్తున్నారు, కానీ నష్టపోయేది ఎవరో తెలుసా, మీకే. ఎందుకంటే మీకోసం మీరు ఏమీ చేసుకోవట్లేదు, బ్రతుకున్న వారి కోసం ఆలోచిస్తున్నారు. చచ్చిపోతే నేను పరలోకానికి వెళతానా నరకానికి వెళ్ళిపోతానా, మరి పరలోకానికి వెళ్ళాలంటే బ్రతుకుండగా నేను ఏం చెయ్యాలి, ఇది మాత్రం మీరు ఆలోచించటం లేదు. బ్రతుకుండి అన్ని సంపాదించి అప్పచెప్పి వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోయిన మీరు మాత్రం నరకానికి జారిపోతున్నారు. ఏంటండి బ్రతుకు చెప్పండి, ఏంటండి ఈ జీవితం మీరు చెప్పండి, ఇలా చేసుకుంటే ఇది బ్రతుకుంటారా, మీ బ్రతుకును బుగ్గిపాలు చేసుకుంటారా, మీ బ్రతుకును అన్యాయంగా అగ్ని కావతి చేసుకుంటారా. వద్దు, మీరు చనిపోయేలోపు ఆత్మలుగా మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో దానికోసం ఆలోచించండి. స్వర్గానికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలి, ఆ దేవుడిని లోకానికి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళాలంటే ఎలా బ్రతకాలి మీకు తెలియాలి, ఏం చేస్తే వెళతారు, ఏం చేస్తే వెళతారో కూడా చాలామందికి తెలియదండి. ఏవో చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటే ఏదో ఆదివారం గుడికి వెళ్ళిపోతే చాలంటే పరలోకానికి వెళ్ళిపోతా అలా అనుకుంటున్నారు. మీరు అనుకుంటున్నారు కానీ వెళ్ళరు. మీరు వెళ్ళాలంటే ఏం చెయ్యాలో ఎలా బ్రతకాలో అన్నీ చక్కగా బైబిల్లో వ్రాయించాడు, మీరు చదవండి. ఎవరు చెప్పింది వినద్దు, మేము చెప్పింది కూడా వినండి, మీరుతో అడగటం లేదు. మేము చెప్పింది కూడా బైబిల్లో ఉంటే మీరు నమ్మండి. బైబిల్ కన్నా గొప్పవాళ్ళు ప్రపంచంలో ఎవరు చెప్పండి, బైబిల్లో వ్రాయబడిన మాటల కన్నా గొప్పగా ఎవరు చెబుతారు చెప్పండి. వద్దు మమ్మల్ని నమ్మండి అని మేము అంటాం లేదు. ఎప్పుడు నమ్మాలి, బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పిన రోజున నమ్మండి, బైబిల్లో లేనిది చెప్పిన రోజున నిలదీయండి మమ్మల్ని. ఏమండి మేము వచ్చాం కానీ మీరు బైబిల్లో ఉన్నది చెప్పలేదు, మమ్మల్ని అడగండి. కాబట్టి అబ్రహాము వెళ్ళిపోయాడు, ఇస్సాకు వెళ్ళిపోయాడు, యాకోబు వెళ్ళిపోయారు, వీళ్ళంతా వెళ్ళిపోయారండి. మొత్తానికి అయితే ఒక చోటుకి వెళ్ళిపోయారండి. ఇంతకీ ఎక్కడికి వెళ్ళిపోయారండి వీళ్ళంతా, ఈ భూమి మీద ఎక్కడికి వెళ్ళిపోయి, ఈ భూమి మీద ఎక్కడికి వెళ్ళి, ఈ లోకాన్నే దాటి వెళ్ళిపోయారు. ఇంతకీ ఈ లోకాన్ని దాటి ఎక్కడికి వెళ్ళిపోయారో, వీళ్ళంతా ఎక్కడున్నారో మనకు అర్థమైతే నెక్స్ట్ ఓహో మనం కూడా అక్కడికి వెళ్ళిపోతాం అనమాట. అయితే కాబట్టి మనకు అర్థమైపోతుంది ఇంతకీ ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో, ఎక్కడ ఉన్నారో, ఎలా ఉన్నారో యేసుక్రీస్తుల వారు చెప్పారండి. ఎక్కడ చెప్పారు, లూకా సువార్త 16:22 నుంచి మనం చూడగలిగితే, ఆ దరిద్రుడు చనిపోయి, ఏ దరిద్రుడు, లాజరు అను దరిద్రుడు, ఏమండి లాజరు అను దరిద్రుడు పైన ధనవంతుడు, ధనవంతుడు పేరు చెప్పలేదు కానీ దరిద్రుడు పేరు చెప్పాడంటే దేవుడికి ఎంత ఇష్టమో దరిద్రుడు అంటే కదండి. దరిద్రుడు పేరు చెప్పాడు, ధనవంతుడు పేరు చెప్పలేదు. మనమైతే మొట్టమొదటి ఎవరి పేరు చెప్తామంటే ధనవంతుడి పేర్లు చెప్తాం మనమైతే, వాళ్ళ పేర్లు మనం బాగా జ్ఞాపకం. ఎందుకంటే డబ్బున్నోడు,
డబ్బున్నోడు బుద్ధున్నోడు కాదు. ఏమండి డబ్బుంది లేదంటాం లేదు, కానీ బుద్ధి లేదు వాడికి అవసరమా? బుద్ధున్న నీకన్నా బుద్ధి లేని వాడు ఎంతటి వాడైనా నీ కాళ్ళ గోటికి కూడా సరిపోడు. నువ్వు గొప్పవాడివి, వాడెందులో గొప్ప, వాడు ఎందులో గొప్ప? చేస్తే ఏమైపోతాడో తెలియదు వాడికి, చనిపోతే బ్రతుకుందో లేదో కూడా తెలియదు. వాడు ఎంత అధికారైతే, ఎంత డబ్బున్నవాడైతే, ఎంత చదువుకున్నవాడే, ఎంత అందంగా ఉన్నవాడైతే ఏంటంటే చావు తర్వాత ఉన్న పరమార్థం, చావు తర్వాత ఉన్న జీవితం తెలుసుకోలేనప్పుడు, తెలియనప్పుడు వాడు ఎవరైతే ఏంటి చెప్పండి పరే మన దేవుని పిల్లలారా. అందుకేనండి మీరు పేదవారు మాకు తెలుసు, కానీ మీరు పేదవారని మీరు ఎప్పుడు బాధపడకూడదు. ఎందుకంటే మీ చేతుల్లో ఉన్న ఈ మహాజ్ఞానం గొప్పది, మిమ్మల్ని పరలోకానికి నడిపించేది. పరలోకం విలువ ఎంత అనుకుంటారు? కోట్లు. మీకన్నా గొప్పవారు ఎవరున్నారండి? మీకన్నా ధనవంతులు ఎవరున్నారు? మీకన్నా ఐశ్వర్యవంతులు ఎవరున్నారు? ఈ కార్యక్రమాన్ని చేసేది ఎవరు తెలుసా? పేదవాళ్ళు. ధనవంతుడు చేస్తాడా? చెయ్యడు. లక్ష ఉంటే మరో లక్షలా సంపాదించాలి, రెండుంటే ఈ రెండుతో మరో రెండేళ్ళ సంపాదించాలి, ఆఖరికి చావాలి. ఏం సుఖం చెప్పండి? ఏం సుఖం? ఎప్పుడు కూడా యేసుక్రీస్తును వెంబడించింది కూడా ఎవరు వెంబడించారు తెలుసా? పేదవాళ్ళు వెంబడించారండి యేసుక్రీస్తును, సామాన్య ప్రజలు వెంబడించారు. ఈరోజు ఈ మాటలు వినడానికి వచ్చిన మీరు సామాన్యమైన వారే, మీరు పేదవారు. ఈ సభల కోసం 5,000, 10,000, 15,000, 25,000, 1,000, 2,000 ఎవరి పోస్టర్లు అందించిన వారు, కరపత్రాలు పంచిన వారు, వీళ్ళంతా కూడా ఎలాంటి వారు తెలుసా? కడు పేదవారండి, దారిద్ర రేఖకు దిగువన బ్రతుకుతున్న వారండి. ధనవంతులు ఎవరు లేరు. మీరు అనుకుంటున్నారేమో ఏమంటే ఈ స్టేజ్ చూసి, ఈ ప్రొజెక్టర్లు చూసి, లైటింగ్ చూసి, సౌండ్ చూసి, అబ్బో వీళ్ళెంత సౌండ్ అనుకుంటున్నారేమో. ఏమి లేదు, ఈ సౌండ్ సిస్టమ్ ఉంది, వాళ్ళ వెనకాల సౌండ్ ఏమీ లేదు. ఏమి లేదండి, చాలా పేదవారండి. దేవుని కోసం 10 రూపాయలు పెట్టాలంటే పేదవాడు పెడతాడు. బీద విధవరాల గురించి మీ అందరికీ తెలుసండి, బైబిల్లో చదువుకున్నా. బా ఎంత గొప్ప త్యాగం అండి, ముందు అందరూ మూటలతో వేశారు, కానీ ప్రభు దృష్టి ఎవరి మీద పడిందట? బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసింది. అదేంటి వేసింది? 2 కాసులే కదా ప్రభు అని ఆ శిష్యులు ఆశ్చర్యంగా చూస్తున్నారు ప్రభుకి వెళ్ళి. అవును వేసింది 2 కాసులే కావచ్చు, కానీ తన జీవనం అంతా కూడా వేసింది ఆ 2 తప్ప ఏమీ లేదు. మరి మిగతా వారా ఉన్న దాంట్లో 10వ వంతు తీశారు. 100 ఉంటే 10 వేయటం గొప్ప అండి, 100 గొప్పడు అవుతావు. 1,000 ఉంటే 1,000లో 100 రూపాయలు ఏమాత్రం అది? నువ్వు 1,000 వేసిన రోజున గొప్పవాడు. అదండి ఈరోజు మా పిల్లలు కేవలం ఇదొక్కటే కాదు కదండి, ప్రతి నెల జరుగుతున్న కార్యక్రమానికి 100 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అలానే కేవలం ఇక్కడే కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, ఒరిస్సా, తమిళనాడు, మహారాష్ట్ర అన్న తారతమ్యం లేకుండా ఏ రాష్ట్రానికి వెళ్ళండి, అది దక్షిణమా ఉత్తరమా, ప్రతి రాష్ట్రంలో బైబుల్ యూనివర్సిటీ ద్వారా జరుగుతున్న మహాకార్యక్రమం అండి. అంత పేదవారేనండి, కానీ ప్రభు కోసం ప్రాణాలిచ్చేవారండి. ప్రభు అన్నా, ప్రభు వాక్యం అన్నా, మా ధనాన్నే కాదు, మా అవయవాలను కాదు, ఆరోగ్యాన్ని కాదు, అవసరమైతే మేము మా ప్రాణాలు ఇవ్వటానికైనా కానీ మేము సిద్ధం. అలాంటి వారు ఉన్నారండి మా దగ్గర. అలాంటి వారు ఉన్నారు కనుక ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాం ప్రియ మన దేవుణ్ణి పిల్లలారా. కాబట్టి చచ్చిపోయాడు, అందుకే ధనవంతుడి పేరు చెప్పడానికి ఇష్టపడలేదండి. ధనవంతుడు ఒకడు ఉన్నాడు చీ అన్నాడంటే, కానీ దరిద్రుడి దగ్గరకు వచ్చేసరికి పేరు చెబుతున్నాడండి. ఆహా లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను, దరిద్రుడైన లాజరు అని చెప్పాడంటే నిజంగా ఆ దరిద్రుడు ఎంత ఇష్టం అండి, అంత చాలా ఇష్టం. చచ్చిపోయారండి ఇద్దరు, చచ్చిపోయారండి, ఎవరైనా చావాల్సిందే కదండి, చచ్చిపోయారు. ఏం జరిగింది చూడండి, 22 వచ్చిన వాళ్ళు ఏమండి, ముందు ఆరోగ్యం బాగోలేదు కనుకనండి, ముందు దరిద్రుడికి చావు వచ్చేసిందండి, అరికాల మొదటి నడినంతటి వరకు భయంకరమైన గురుపులు, భయంకరమైన గురుపులు అండి. అబ్బబ్బబ్బబ్బ ఎప్పుడు రొట్టె ముక్కలు పడతాయా ఎదురు చూస్తున్నాడండి, ఎప్పుడు ఆ ఇంటి వాకితే పడిపోయి ఉన్నాడండి, ఎప్పుడు పైకి చూస్తుండేవాడండి. ఏమండి అన్నం తినేటప్పుడు అయితేనండి 4-5 మెతుకులు కింద పడతాయి, రొట్టె తినేటప్పుడు పడతాయండి మీరు చెప్పండి, రొట్టె తినేటప్పుడు అండి. మీకు బాగా అలవాటు కదండి ప్రాంతంలో ఉన్న మా సోదరులు ఉన్నారు, బంజారా సోదరులు ఏమండి, మా సోదరులు నాకు చాలా ప్రేమైన వారు. ఎందుకంటే నేను ఎక్కువగా పెరిగిందే ఉన్నది వాళ్ళ మధ్యనే, నా స్నేహితులు కూడా ఎక్కువ వాళ్ళే ఉన్నారండి. ఏమని మీరు రొట్టె ముక్కలు తింటారు, ఎన్ని పడతాయండి మీ చుట్టూ చెప్పండి, గిన్నె చుట్టూ అసలు పడతాయని అస్సలు పడవు, ఏదో పడ్డా 1-2. ధనవంతుడు బల్ల మీద కూర్చున్నాడు, రొట్టె ముక్కలు తింటున్నాడు,
ఎన్ని పడతాయి? ఏదో ఒకటి పడకపోతుందా, ఏదో ఒకటి పడకపోతుందా, ఏదో ఒకటి పడకపోతుందా, అతను తినకపోతానని ఆకలి తీరకుండా ఉంటుందా అని పడే ఆ రొట్టె ముక్క కోసం ఎదురు చూస్తున్నాడు. ఈలోపు ఒకటో రెండో పడితే కుక్కలు పరిగెత్తుకుని వస్తున్నాయట. వచ్చిన కుక్కలు రొట్టె ముక్కను తినటమే కాదు, లాజరు గారి ఏమండి ఆ పుండ్లన్నిటిని కూడా నాకి మరీ వెళ్ళిపోతున్నాయట. ఎంత బాధండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు భయంకరమైన కురుపులు. అసలు మన ముఖం మీద చిన్న ముటువైతేనే ఎవరికి చూపించాలనుకోండి ముటువను. కాబట్టి వెంటనే ఫేరన్లు ఎవరియా ఫేర్ ఎవరా లేకపోతే ఇంకేది రాజు రాసండి 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 అంటామండి. ఎందుకంటే అబ్బో మనుషులేము. చిన్న ముటిమైతేనే ఇలా ఉంటే ఒళ్ళంతా కురుపులు ఎలా ఉంటుంది చెప్పండి. కుక్కలు వచ్చి నాగుతున్నాయట. చచ్చిపోయాడు. కానీ చనిపోయిన వెంటనే ఏం జరిగిందో చూడండి. అక్కడ ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతలు అతను చనిపోయాడో లేదో అతని కోసం ఎవరు వచ్చేసారో తెలుసండి. దేవదూతలు వచ్చేసారట. దేవదూతలు వచ్చేసారట. అబ్బబ్బబ్బబ్బ ఏంటండి ఏమండి నామినేషన్కి వేసే రోజున చూడండి. ఒక ఎమ్మెల్యే నామినేషన్కి వేసే రోజున అబ్బో చాలా అట్టహాసంగా తీసుకెళ్తారు. గెలుస్తాడు లేదు తర్వాత ముందైతేనండి బాగా బిల్డప్ ఇచ్చుకుంటూ తీసుకెళ్ళిపోతారు. అలాంటిది గెలిచాడు అనుకోండి ఇక ఆ రోజును చూడండి. అబ్బబ్బబ్బబ్బ కార్యకర్తల ఆనందం సంతోషం ఊరేగింపు కేరింతలు గోళ టపాసులు అబ్బబ్బ ఏంటి ఆనందం. ఎవరు ఒక వ్యక్తి కోసం గెలిచిన ఒక వ్యక్తి కోసం చుట్టూ ఉన్న కార్యకర్తలు ఎంత ఆనందం. అలానే గెలిచాడు ఇక్కడ ఎవరు లాజర్ గెలిచాడు. దేన్ని గెలిచాడు తెలుసా? ఈ జీవితాన్ని గెలిచాడు ఆయన. ఈ జీవితంలో కష్టమైనా బాధ అయినా రోగమైనా నా ప్రభువు కోసం తుదిశ్వాస వరకు నేను బ్రతకాలి. కురుపులైనా పర్వాలేదు, కుక్కలు వచ్చినా పర్వాలేదు, నన్ను నాకినా పర్వాలేదు, కానీ నా విశ్వాసాన్ని మాత్రం ఏ మాత్రం పోగొట్టుకోకూడదు. అదండి క్రైస్తవ్యం అంటే, క్రైస్తవ జీవితం అంటే అలా ఉండాలి. నాకేదో జరిగితేనే ప్రభు ఇస్తేనే ప్రభు అంటున్నావంటే విశ్వాసం లేదన్నమాట. అందుకే ఇతన్ని తీసుకురావటానికి దేవదూతలు వచ్చేసారు. వచ్చిన దేవదూతలు తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు చూడండి, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అబ్రహాము రొమ్మున. అమ్మాయి అబ్రహాం గారు మరల ఎక్కడ ప్రత్యక్షమయ్యారు మనకు? ఇందుకే ఎక్కడ మిస్ అయ్యారు మనకు? పాత నిబంధనల ఆది కాండలు చదువుకున్నాం. అబ్రహాము మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడిన చదువుకున్నాం. అంటే ఇప్పుడు అబ్రహాము గారి దగ్గరికి ఇప్పుడు ఎవరు వెళ్ళారట? లాజరు గారు. లాజరు గారు వెళ్ళటమే అబ్రహాము గారట గట్టిగా కౌగిలించుకున్నాడట లాజరుని. అతని రొమ్మున ఏమండి వాస్తవానికి అంటే అబ్రహాము రొమ్మున ఎవరుండాలంటే అతను కొడుకు ఉండాలి. ఏమండి మనం ఎవరిని ఎత్తుకుంటామండి? మన రొమ్మున ఎవరుంటారండి? ఎప్పుడు కూడా మన గుండెల దగ్గర మన పిల్లలు ఉంటారండి. ఇప్పుడు అబ్రహాము గారికి లాజరే మన కొడుకు అండి? కాదండి. లాజరు రానంత వరకు ఒకవేళ ఇస్సాకు ఉన్నాడేమో, కానీ లాజరు వచ్చేసరికి ఇస్సాకును ఎదుగు ఎదుగు గొప్పవాడు వచ్చేసాడు రా, చాలా గొప్పవాడు వచ్చేసాడు లాజర్, కమాన్ ఎత్తుకుంటా నిన్ను. బా ఏంటండి ఆ స్వాగతం, ఏంటండి ఆ సుస్వాగతం? నువ్వు చచ్చిపోతే దేవదత్తులు వస్తారా నీకోసం? అసలు చచ్చిపోతే నీకోసం ఎవడు రాడు. ఎందుకు రాడు? ఏంటి నీది ఒక బ్రతుక? దేవుడి కోసం అని ఆలోచిస్తున్నావా? దేవుడి కోసం బ్రతుకుతున్నావా? దేవుడి కోసం అని ఇస్తున్నావా, చేస్తున్నావా, కష్టపడుతున్నావా? ఏమి ఇవ్వను నువ్వు, ఏమి చెయ్య నువ్వు. నువ్వు చచ్చిపోతే నీకోసం దేవుడు దూతలు పంపిస్తాడా? ఎవరి ఇప్పుడు ధనవంతుడు చచ్చిపోయాడండి, వీడు చచ్చిపోయాడు, వీడు లేటుగా చచ్చిపోయాడు అంతే. ఎవరి వెనకముందు అవుతుంది తప్ప అసలే చావులేదు అనుకోకండి. ఏమండి వెనకముందు అవుతుంది అంతేనండి. వీడు చచ్చిపోయాడండి ఇప్పుడు. వీడు ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడేను, కానీ దేవదూతలు రాలేదు. ఆహా అది వాడి పరిస్థితి. ఏమండి ఎంత బాగుందండి వైపును? వాడు చనిపోయాడు కానీ దేవదూతలు రాలేదట. అదేంటండి దరిద్రుడు చచ్చిపోతే వచ్చాడు, వీడు చచ్చిపోతే రాలేదంటే? కుదరదు. ఎవరు పంపారు? దేవుడు. వీడు చనిపోయాడు వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయాడట? పాతాళం. అదేంటి పాతాళం అంటే? పాతాళం అంటే ఏమనుకుంటున్నారు? పాతాళం అంటే పాత తాళం అండి అంటారు. ఏంటి ఒక ఆయన అలా దాన్ని విడగొట్టి చెప్తున్నాడట. పాతాళం అంటే ఏమనుకుంటున్నారు? ఏమీ లేదు, పాత తాళం అంతే, అదే పాతాళం. కాబట్టి కాదండి, నిన్ను భయంకరంగా మండించే లోకం, నిన్ను మండించే లోకం, నిన్ను యుగ యుగాలు కాల్చే లోకం. పాతాళానికి వెళ్ళాడట. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు వెళ్ళాడో లేదో వెంటనే ఏం ప్రారంభమైందట వాడికి?
బాధ బాధ బాధ. అదే రాత్రి పడుకున్నాడు, ఏసీ వేసుకున్నాడు, తెల్లవారుసరికి మంటలోకి వెళ్ళిపోయాడు. అర్థం అవ్వట్లేదు, అక్కడ చూస్తున్నాడు ఏంటి ఏమైపోయింది, నా ఏసీ ఏమైంది, నా పనివారు ఏమైంది, నా భార్య ఏమైంది, నా పిల్లలు ఏమైపోయింది, ఏమైందంటే చచ్చిపోయానన్నమాట నేనైతే. అంటే ఇక్కడ కన్ను పూసి అందరికీ గుడ్ నైట్ చెప్పాడు, తెల్లవారుసరికి ఎక్కడికి వెళ్ళిపోయాడు. చాలామంది అలానే వెళ్ళిపోతుంటారు, మరి రేపు కలుసుకున్నావరా అని వెళ్ళిపోతాడు అంతేనండి, ఇక ఉండడండి అట్టించి వెళ్ళిపోతాడు. ఏమంట నెక్స్ట్, వచ్చిన కలుసుకున్నా వచ్చిన కలుసుకున్నా ఉంటాడండి, కలవడు ఎన్నిక పాతాళమే. ఏమిటి చావండి క్షణం, నీవు ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు, నీటి ఆవిరి. యాకోబు 4:14. ఏ పాటిదరా నీ జీవితం, ఏ పాటిది అనుకుంటున్నావు, 60 అనుకోకు, ఆవిరిగా చేస్తా నీ జీవితాన్ని అన్నాడు దేవుడు. 60 అనుకోకు, విర్రవీగకు అస్సలు నా ముందు పనికిరాదు. ఎందుకంటే అసలు బ్రతుకుతున్నదే నా వలన, నా ముందే బిల్డప్ అనువు. అంటే నా ముందే ఎగురుతావా, నా ముందు ఎగిరితే, నా ముందు బిల్డప్ ఇస్తే నిన్ను పాతి పెడతా, పాతాళానికి పంపుతా, జాగ్రత్త. అందుకేనండి మీరు ఎప్పుడు కూడా దేవుడు అన్న దేవుని కార్యక్రమాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి. మీకు చేతులెత్తి మరీ చెప్తున్నాను నిజమండి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాతో పాటు చదువుకున్న స్నేహితుల విషయంలో నేను బాధపడదు ఒకటేనండి. ఎప్పుడు వాళ్ళని నేను ఏమి అడగలేదు, అడగవలసిన అవసరం నాకు లేదండి. కానీ వాళ్ళని అందరినీ కూడా కోరుకున్నది ఏంటో తెలుసా, ప్లీజ్ సత్యాన్ని తెలుసుకుంటారా, ఏం చేస్తారు లోకంలో, ఏ ఉద్యోగం చేస్తారు, ఏం సంపాదిస్తారు, ఏం వెలగబెడతారు, ఏం చేస్తారు. ఒకరోజు నేను చచ్చిపోవాలి, మీరు చచ్చిపోతే మీరు ఏమైపోతారు ఒక్కసారి ఆలోచించుకోండి. ప్లీజ్ వద్దు, ఈ లోకంలో అధికారం, ఈ ధనం, లోకంలో ఈ కుటుంబాలు, ఇవన్నీ శాశ్వతం అనుకుంటున్నారా, ఇదంతా మాయా. నేను అందులో నుంచి బయటకు వచ్చాను, మీరు నా స్నేహితులు కనుక నేను మీకు చెబుతున్నాను, మీరు మారాలి, మీరు మార్చాలి. అనేక మందిని ఆ మాయలో నుంచి బయటకు తీసుకుని రావాలి. ఈ రోజున కన్ను మూసిన కన్న తండ్రి అన్నవాడు ఒకడున్నాడు పరలోకంలో, నిన్ను తల్లి గర్భంలో రూపించిన వాడు, ఆయన ముందు నువ్వు నిలబడాలి. ఆయన అడుగుతాడు ఏం చేసొచ్చావురా అంటాడు, నా కోసం చెప్పాలి, ఆయన కోసం, తండ్రి నేను చేశాను నీ కోసం, పలానా పలానా చేశాను నీ కోసం, నువ్వు చెప్పాలి. అదే పరలోకంలో ఉన్న తండ్రి కోరుకుంటున్నాడండి. మా బాధ అదేనండి, ముఖ్యంగా మాకు దగ్గరగా ఉన్నవాళ్ళు వాళ్ళకి నువ్వు చెప్తావు, మొదటిసారి చెప్తావు, రెండోసారి చెప్తావు, మూడోసారి చెప్తావు, వదిలేస్తావు, ఎందుకంటే వినేటట్టుగా లేడు. ఎందుకంటే లోపల 7 ఆత్మలు ప్రవేశించాయి. ఏవి? దయ్యపాత్మలు. లోపల 7, ఒకటి వెళ్ళిపోయిందట, ఎన్ని తీసుకొచ్చేసిందట, 7 తీసుకొచ్చిందట. అంటే సంపూర్ణం అంకితం అయిపోయాడు వాడికి, దానికి ఇక వాడు మారాడు అనుకున్నప్పుడు వాడిని వదిలేస్తావండి. కానీ చెబితే వింటాడు అనుకున్నప్పుడు చెబుతాం, వీడు చెబితే మారతాడు అనుకున్న వాళ్ళకి మనం చెబుతామండి. ఇక్కడ చూస్తుండే వీడి పరిస్థితి చూడండి, ఎంత భయంకరంగా ఉంది చూడండి. వీడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తగానే దూరంగా కనబడుతున్నాడండి. ఎవరు? అబ్రహాము గారు కనబడుతున్నారు. అబ్రహాము గారు కనబడుతున్నది కంగారు అవ్వలేదురే, కానీ లాజరు చూసరికి వీడికి ఇంకా మతిపోయిందండి. ఎందుకంటే మా ఇంటి ముందు రోగముతో, పుండ్లతో, కుష్టుతో బాధపడిన వీడు, రొట్టె ముక్కల కోసం చూసిన వీడు, వీడేంటి అక్కడ ఉన్నాడు, నేనేంటి ఇక్కడ ఉన్నాడు, లేదు 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 అని వాడికి తెగ ఫీల్ అయిపోతున్నాడు అండి. ఓయ్, కానీ అర్థమైపోయిందండి జీవితం, చచ్చిపోగానేనండి మీకు అన్నీ అర్థమైపోతాయి. ఇంకో మంచి మాట చెప్పుకుంటారా, ఒకవేళ ఈ మాటలు మీరు ఇప్పుడు తేలిక తీసుకొచ్చేమో, కానీ నేను నా నోట నుంచి వచ్చిన ఈ ప్రతి మాట మీకు బాగా అర్థమయ్యే రోజు ఒకటి ఉంది చెప్పమంటారా, మంచాన పడ్డ రోజున అర్థమవుతుంది. ఒకవేళ మంచం పట్టించకుండా దేవుడు డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయాడు అనుకోండి మిమ్మల్ని, ఆ రోజున కూడా మీకు బాగా అర్థమవుతుందండి. అయ్యో ఆ రోజు ఎంత తప్పు చేశాను రా, ఆ రోజు చెప్పినప్పుడు నేను వినుంటే నా బ్రతుకు ఇలా ఉండేది కాదు కదా. ఖచ్చితంగా బాధపడతారు, ఖచ్చితంగా బాధపడతారు. ఈయన మాటలు మీ చెవుల్లో ఆ రోజున మారుమ్ రోగుతూనే ఉంటాయండి ఖచ్చితంగా. కానీ ఆ రోజున ఎవరు మాత్రం ఏం చేయగలరు చెప్పండి, నేనా ఏమి చేయలేను తండ్ర, ఆయన ఏమి చేయలేడు, నిన్ను మంచం పట్టించింది ఆయన, నిన్ను పాతాళానికి పంపడానికి సిద్ధపడింది ఆయన. అటువంటిప్పుడు ఆయన కూడా ఏమి చేయలేడిక, నిన్ను ఎవరు కాపాడరు. వద్దండి, దూరం నుండి చూసేసరికి అబ్రహాం కనబడుతున్నాడట. ఏమండి? అబ్రహామునే కాదు, అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును కూడా చూశాడు. అప్పుడు అంటున్నాడు, తండ్రి అయిన అబ్రహామా, నా ఎందుకు కనికరపడు, తన వ్రేలు కూడా నీళ్ళల్లో ముంచు, నా నాలుకను చల్లార్చు.
రాజును పంపించయ్యా ప్లీజ్, నేను అగ్నిజ్వాలల్లో యాతన పడుతున్నానని కేకలు కేకలు కేకలమే చెబుతున్నాడండి బాబు. అంతే కదండి మరి మంటల్లో ఉన్నవాడు మామూలుగా మాట్లాడతారండి ప్రశాంతంగా? లేదండి, మంటల్లో ఉన్నవాడు అరుస్తాడు, కేకలు పెడతాడు. తెలంగాణ కోసం జరుగుతున్న పోరాటంలో, అప్పట్లో జరుగుతున్న ఉద్యమంలో ఎవడు ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ఒక వ్యక్తి అండి, నిజంగా ఒంటి మీద కిరోసిన్ పోసుకున్నాడండి. మీకు అందరికీ తెలుసు, కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఎవడ క్యాంపస్లో ఆ రోడ్డు పైన ఎలా పరిగెత్తాడో మీరు చూశారు. ఆ పరిగెత్తిన అతని మంటను ఆర్పడానికి వెనకాల పోలీసు వాళ్ళు కూడా ఎంత ప్రయాసపడ్డారో చూశారు. కానీ ఆఖరికి చచ్చిపోయాడండి, చచ్చిపోయాడు. అంటే మంటల్లో ఉన్నవాడు, మంటల్లో చిక్కుకున్నవాడు అరుస్తాడు, కేకలు పెడతాడు, పరిగెత్తుతాడు అన్నమాట. నిజం, ఈ ధనవంతుడు కూడా అగ్ని జ్వాలల్లో ఉన్నాడు కనుక యాతన పడుతూ కేకలు పెడుతున్నాడండి. ఏమండి, వాడు ఎందుకు వెళ్ళాడు అక్కడికి? వాడు ఎందుకు అక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు లాజర్ గారు ఎలా ఉన్నారు చూస్తారా? లేదంటే లాజర్ గారు ఎక్కడ ఎలా ఉన్నారు చూస్తారండి? తర్వాత అందుకే అబ్రహాం 25లో, కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించావు, అలాగే లాజరు కష్టం అనుభవించానని జ్ఞాపకం చేసుకున్నాము, ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. ఆహా, పాతాళంలోనే ఇక్కడ నెమ్మది పొందుతున్నాడట లాజరు, నువ్వు మాత్రం యాతన. నువ్వెందుకు అక్కడికి వెళ్ళావు, ఇతను ఎందుకు ఇక్కడికి వచ్చాడంటే నువ్వు నీకు ఇష్టమైనట్టుగా బ్రతికావురా, చెప్పావురా, వినలేదు నువ్వు, నువ్వు వినలేదు. నీకు ఇష్టం, నా ఇష్టం, చాలామంది నా ఇష్టం అండి, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతారండి, నాకు ఇష్టమైంది తింటానండి, నాకు ఇష్టం వచ్చింది తాగుతాను, నాకు ఇష్టం అంటే బ్రతుకుతా. అలా అయితే ధనవంతుని జ్ఞాపకం చేసుకో. వాడు ఎంత బాధపడుతున్నాడో, వేదన పడుతున్నాడో, రోధిస్తున్నాడో ఒక్కసారి నువ్వు ఆలోచించు. నువ్వు ఎవరి ఇష్టానుసారంగా బ్రతకాలో తెలుసా? దేవుడి ఇష్టం, దేవుడి ఇష్టం. దేవుడి అంటే భయపడు, దేవుడి పట్ల భక్తిగా బ్రతుకు, దేవుడు వాక్యం నేర్చుకో, విను, దైవ కార్యక్రమాలకు సహకారిగా ఉండు, అదే దేవుడి ఇష్టం. అనేక మందిని మార్చే కార్యక్రమం అండి ఈ సభలు, అనేక మందిని మార్చడానికి ఏర్పాటు చేసిన ఈ సభల కోసం, ఈ కార్యక్రమాల కోసం ఎంతోమంది చేతనిచ్చారు, సహకరించారు. అంటే వాళ్ళంతా కూడా అనేకులను మళ్లించటానికి, మార్చటానికి, వాళ్ళ మనసులు మార్చటానికి వారు చేసిన సహకారం. ఇందులో పాలుభాగస్తులుగా మారారు వారి పరలోకమందు ప్రతిఫలం. కాబట్టి మొత్తానికి ఇక్కడ అబ్రహాము గారు, లాజరు, అబ్రహాము గారు విశ్వాసంలో ఒక తండ్రి ఉన్నాడంట, అక్కడ విశ్వాసులంతా అక్కడే ఉంటారు. మనందరూ తెలుసు, తండ్రి అక్కడ ఉన్నాడు, పిల్లలు కూడా అక్కడే ఉంటారు, ఆయన విశ్వాసులకు తండ్రి. అంటే నమ్మకమైన, నీతిగా, యథార్థవంతంగా బ్రతికిన వాళ్ళంతా అక్కడే ఉన్నారు. అలానే లాజరు ధనవంతుడులా, ధనవంతుడులా ఎవరైతే భూమి మీద వారికి ఇష్టమంటే ఇక బ్రతికి చచ్చిపోయారో వాళ్ళంతా కూడా అదే అగ్నిజ్వాలల్లో ఉన్నారు. అంటే చనిపోయిన తర్వాత కూడా మళ్ళా బ్రతుకుతున్నారు, బ్రతుకుతున్నారు, బ్రతికే ఉన్నారు వాళ్ళు. బ్రతుకున్నారు కనుకనే మాట్లాడుతున్నారండి, బ్రతుకున్నారు కనుకనే కేకలు పెడుతున్నాడండి, బ్రతుకున్నాడు కనుకనే నెమ్మది పొందుతున్నాడండి. ఎంత చక్కగా ఉందండి బైబిల్. ఉన్నారాళ్ళు ఎక్కడ? పాతాళ లోకంలో ఉన్నారు. ఏమండి మరి పాతాళ లోకంలో ఎలా ఉంటారండి ఇద్దరు? అంటే పాతాళ లోకంలోనే ఉండకూడదా? ఉండొచ్చు. ఎందుకంటే పాతాళ లోకంలోనే ఉన్న వేరు వేరు స్థలాల్లో ఉన్నారు. అబ్రహాము మిగతా నీతిమంతులంతా నెమ్మది పొందే చోటు ఉన్నారు, ధనవంతుడులా భూమి మీద దేవుణ్ణి మరిచి బ్రతికింది వీళ్ళంతా అగ్నిజ్వాలల్లో ఉన్నారు. వీడు వేరుగా ఉన్నాడు, వాళ్ళు వేరుగా ఉన్నారు, వాళ్ళు పైన ఉన్నారు, వీళ్ళు కింద ఉన్నారు. మధ్యలో మహా అగాధం ఉందని కిందికి మీరు వెళ్తే మీకు కనబడుతుందండి, వారికి వీరికి మధ్య మహా అగాధము. ఏమండి అంటే లోకం ఒకటే, అదే పాతాళ లోకం, అదే ఒక పాతాళ లోకములో వాళ్ళు పైరున్నారు నీతిమంతులు, దేవుడి కోసం బ్రతికిన వాళ్ళు, బ్రతికిన వాళ్ళంతా అగ్నిజ్వాలల్లో ఉన్నారు, మధ్యలో మహా అగాధం ఉంది. ఏమండి పరలోకానికి ఎవరు వెళ్ళలేదు, మర్చిపోకూడదు, పరలోకానికి ఎవ్వరు వెళ్ళలేదు. యోహాను సువార్త 3:13 చూస్తారా చూడండి, యోహాను సువార్త పరలోకానికి ఎవరు వెళ్ళారు చెప్తాడు. యోహాను సువార్త 3:13 మరియు పరలోకము నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప, 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 పదం అండర్లైన్ చేసుకోండి, మనుష్య కుమారుడు తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడును లేడు. అంటే ఇప్పటి వరకు పరలోకానికి వెళ్ళింది ఎవరంటే ఒకే ఒక్కడు, ఆయనే యేసుక్రీస్తు. ఆయనకు ముందు కానీ ఆయన తర్వాత కానీ ప్రపంచంలో ఎవ్వరు వెళ్ళలేదు. మరి అందరూ ఎక్కడికి వెళ్ళారు చనిపోయిన వాళ్ళు? అంత పాతాళం. పాతాళంలో ఎక్కడ బ్రతకని వాళ్ళంతా, అన్యాయంగా బ్రతికిన వాళ్ళు, దేవుని కోసం బ్రతకని వాళ్ళు అగ్ని జ్వాలలలోనికి వెళితే
దేవుని కొరకు నీతిగా నమ్మకంగా బ్రతికిన వారు నెమ్మది పొందే చోటు ఉన్నారు పాతాల లోకం. ఇంతకా నెమ్మది పొందే ఆ చోటుకున్న పేరు బైబిల్లో ఏంటంటే దానికి పరదేశు అన్న పేరుందండి బైబిల్లో. యేసుక్రీస్తుల వారు మరణించిన రోజున 7 మాటల్లో ఒక మాటగా చెప్పుకున్నారు కదండి అందరూ కూడా. లూకా సువార్త 23:43లో యేసుక్రీస్తు అంటాడు, నేడు నీవు నాతో కూడా ఎక్కడ పరదేశులో. యేసు ఆ రోజు మరణించబోతున్నాడు. మరణించే ముందు అంటున్న మాట ఏంటంటే, ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను, మరణించి పరదేశుకు. నేనే కాదు నాతో ఉన్న నువ్వు కూడా ఎక్కడికి వచ్చేస్తున్నావు, పరదేశుకు వచ్చేస్తున్నావు అన్నాడు. అంటే యేసు పరదేశుకి వెళ్ళాడా, అవును. ఆ యేసుతో పాటు ఉన్నవాడు వాడు పరదేశుకి వెళ్ళాడా, అవును. అంటే అక్కడ ఎవరున్నారు, నీతిమంతులంతా అక్కడే ఉన్నారు. అంటే యేసు ఆ పరదేశంలో నుంచి మరణ మూడవ దినాన తిరిగి భూమిదికి వచ్చాడు, లేచాడు, మరణాన్ని గెలిచాడు, పునరుత్థానుడు అయ్యాడు, చనిపోయి బ్రతికాడు. చనిపోయి బ్రతికాడండి నువ్వు నమ్మిన యేసు. ఈరోజు యేసును మనం ఎందుకు నమ్ముతున్నావో తెలుసా, చనిపోయినా మరలా బ్రతికిస్తాడన్న ఒకే ఒక్క నమ్మకంతో యేసు దగ్గరికి వచ్చాం. ఒకవేళ చనిపోయిన యేసే బ్రతకపోతే మనము కూడా బ్రతుకు లేదనుకునేవారం. కానీ చనిపోయిన తర్వాత బ్రతుకుంది, చావు ముగింపు కాదు అని యేసు తన బ్రతుకులో చూపించాడు. ఈ సందర్భంలో కూడా ఒక మాట చెప్పమంటారా, ప్రపంచంలో ఎవరికైనా కానీ 2 రోజులు ఉంటాయండి ముఖ్యమైనవి. ఒకటి పుట్టినరోజు, అయితే ఒకటి మరణించిన రోజు. అండి ఎవరైనా కానివ్వండి, పుట్టినరోజు, చనిపోయిన రోజు. కానీ మన యేసుకు పుట్టినరోజు ఉంది, చనిపోయిన రోజు ఉంది, మరణించి తిరిగి లేచిన రోజు కూడా ఉంది. ఇది ప్రపంచంలో ఎవరికి ఉందో ఒక్కరి పేరు చెప్పండి, అది ఒక్క యేసుకు తప్ప ప్రపంచంలో ఎవరికీ లేదు. వన్ అండ్ ఓన్లీ, ఒకే ఒక్కడు. అవండి, యేసు తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు ఆయన. ఆ తర్వాత మరలా వస్తానన్నాడు. వస్తానన్నాడా, వస్తానన్నాడు మరలా. యోహాను సువార్త 14 వచ్చాయి. మొదటి వచనం మీ హృదయమును కలవరపడనివ్వకండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండి స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి. అంటే రెండవ రాకడ, నేను మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోతాను. మీరు రాలేరు, నేనే వస్తాను. నేను మరలా వచ్చి మిమ్మును తీసుకుని వెళ్ళిపోతాను. మరి అప్పటి వరకు మిమ్మల్ని ఎక్కడ ఉండమంటారు ప్రభువా, మరణించి అప్పటి వరకు మీకోసం రిజర్వేషన్ చేయించి, ఏమంటే వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేశాను కదా పరదేశం, అక్కడ ఉండండి. ఏమంటే ట్రైన్ టికెట్ రిజర్వేషన్ చేయించుకున్నారు, ట్రైన్ లేట్ ఉంది, వెళ్ళి స్టేషన్ మాస్టర్ గొడవ పడతావేంటి. ఏమండి, ట్రైన్ లేటుగా వస్తాయి కనుకనే మీలాంటి వాళ్ళు వెయిటింగ్ చేయాలని అక్కడ వెయిటింగ్ హాల్ కట్టావు, అందులోకి వెళ్ళి కూర్చోరాదండి, కూర్చొని అక్కడ వెయిట్ చేయండి ట్రైన్ వచ్చేంతవరకు. అలానే ప్రభు అంటున్నాడు, నేను మరలా వస్తాను, వచ్చి మిమ్మల్ని నా యొద్ద ఉండుటకు నేనే తీసుకెళ్తాను అంటున్నాడు. అర్థం ఏంటి, మీరెవరు రాలేరు. అంటే ఇప్పుడు ఎవరు మరణించిన నీతిమంతులుగా పరదేశుకు వెళ్ళాలి, పరదేశులో ఉండాలి, యేసు వచ్చేంత వరకు అక్కడే ఉండాలి. యేసు రాకడతో వాళ్ళంతా యేసుతో పాటు పరలోకానికి వెళ్ళాలి. ఇదే కదండి ప్రాసెస్. అవును, ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం ప్రియులారా 20వ వచనం, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. అయితే 22లో ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడతారు. అలా అని అందరూ లేస్తారు అనుకోకండి మరలా. అందులో ఎవరు లేస్తారు చెప్పు, ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. బ్రతికింపబడతాడు, చచ్చిపోయినా మళ్ళీ బ్రతికించేస్తాడు ఆయన, చనిపోయినా మళ్ళీ బ్రతికించేస్తాడు. చచ్చిపోతే ఎలా బ్రతికిస్తాడండి అని కొంతమంది హేతువాదులు ప్రశ్నించవచ్చండి. ఏమండి, చాలామంది దేవుని నమ్మని వారు కూడా ఈ ప్రాంతంలో ఉన్నారని కూడా మాకు తెలుసండి. అలాంటి వారికి ఈ మాటలు ఎలా ఉంటాయంటే, ఏదో మతం చెప్తున్నట్టుగా ఉంటాయండి. చచ్చిపోతే బ్రతికేంటండి, చనిపోయిన తర్వాత మళ్ళీ ఎలా లేస్తారండి, చనిపోయిన తర్వాత ఎలా బ్రతుకుతారండి అంటున్న వాళ్ళకి బుద్ధి రావటానికి దేవుడు బైబిల్లో చెప్పిన ఒక అద్భుతమైన మాట, ఒరే విత్తనం గురించి నీకు తెలీదా. ఏమండి 36 విత్తనం తెలుసా నీకు, అదే అధ్యాయం 36లో, ఓ అవివేకి నీకు తెలియదా ఆ సంగతి, విత్తనం తెలుసా నీకు, తెలుసు. విత్తనం ఏం చేస్తున్నావు, భూమిలో పెడతావు, అది ఏమవుతుంది, చస్తుంది, చచ్చిపోయి మళ్ళీ ఏమవుతుంది, బ్రతుకుతుంది. అంటే నీవు భూమిలో పెట్టిన విత్తనము చచ్చిపోయిన తర్వాత మరలా అది ఏమవుతుందన్న సంగతి నీకు తెలుసు.
బ్రతుకుతుందంటావా లేదంటావా? ఒకవేళ నువ్వు భూమిలో పెట్టిన విత్తనం చచ్చి బ్రతకటం లేదన్నావనుకో, అసలు అది బ్రతకదనుకో, నువ్వు చస్తావురా తినటానికి తిండి లేక. తెలుసా? మరి నువ్వు భూమిలో పెట్టిన విత్తనం భూమి లోపల మట్టిలో అది కుళ్ళిపోయి చచ్చిపోయి మరలా బ్రతుకుతుంది. అంటే నీవు విత్తిన విత్తనం చచ్చిపోయి బ్రతుకుతుందన్నది నీ కళ్ళ ముందు దేవుడు ఎందుకు జరిగిస్తున్నాడు? నువ్వు చూస్తే గానే నమ్మవన్న సంగతి తెలుసు. తోమాకు అన్నలైపోయారా మీరంతా? అందుకే మీ కళ్ళ ముందు అది చూపిస్తున్నాను. విత్తనానికి చావు తర్వాత ఎలా బ్రతుకుందో నువ్వు కూడా చచ్చిపోయిన తర్వాత బ్రతుకుతావు. ఒకవేళ నీకు లేదనుకో బ్రతుకు, బ్రతుకున్న విత్తనమే గొప్పది కానీ నువ్వు గొప్పోడు కాదు. ఎందుకు? దానికైతే బ్రతుకుంది, నీకైతే లేదు. ఇప్పుడు విత్తనం గొప్పదా నువ్వు గొప్పవాడివా చెప్పు. జన్మించిన వాటన్నింటిలోకెల్లా ఎవరు గొప్పవాళ్ళు? విత్తనం గొప్పదా మనిషి గొప్పవాడా? ఎవరని చెప్తున్నావు? జన్మించిన వాటన్నింటిలోకెల్లా మనిషి గొప్పవాడని నువ్వు అంటున్నప్పుడు ఆఫ్టర్ ఆల్ విత్తనం, ఆఫ్టర్ ఆల్ అనుకున్న విత్తనమే చచ్చి బ్రతుకుతున్నప్పుడు గొప్పవాడవైన నువ్వు చచ్చిపోతే బ్రతకవా. ఎవడు చెప్పాడు? అందుకే అన్నాడు అవివేకి, బుద్ధిహీనుడు వాడు. కళ్ళ ముందు జరిగించేది కూడా అర్థం చేసుకోలేకపోతున్నాడు. నువ్వు విత్తనాన్ని విత్తి ఇంటికెళ్ళి గుర్రు పెట్టి పడుకుంటున్నావురా, కానీ లోపల అది చచ్చిపోతుంది. అది మొలకవుతుంది, మొక్కవుతుంది, చెట్టు అవుతుంది, మహావృక్షంగా మారుతుంది. అనేకమైన కాయలు ఫలాలు దానికి. ఎవరు? నేనురా ఇస్తున్నాను దానికి. నీవు విత్తిన విత్తనానికే చావు తర్వాత బ్రతికిస్తున్నప్పుడు మీకు నేను చనిపోయిన తర్వాత బ్రతుకివ్వనని ఎందుకు అనుకుంటున్నావు? అసలు నీకు ఈ బ్రతికిచ్చింది ఎవరు? అమ్మ అడుగు. ఇప్పుడు నీకు ఈ బ్రతికిచ్చింది ఎవరు? నాన్న. వెళ్ళి అడుగు. నీ అమ్మ కాదు, నాన్న కాదు, డాక్టర్లు కాదు, ఇప్పుడు నీకు ఈ బ్రతికిచ్చింది కూడా ఎవరో తెలుసా? నేను. ఇప్పుడు ఈ బ్రతికిచ్చింది నేను, రేపు చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ బ్రతికిచ్చేది కూడా నేను. అయితే నీకు మరలా నేను బ్రతికివ్వాలి అంటే నువ్వేమవ్వాలో తెలుసా? క్రీస్తులాగా బ్రతకాలి భూమి మీద. క్రీస్తు చెప్పిన మాటల ప్రకారంగా బ్రతుకు. అలా బ్రతికితేనే చచ్చిపోయిన నిన్ను దేవుడు బ్రతికించి తనతో పాటు మరలా పరలోకానికి తీసుకుని వెళ్ళిపోతాడు. ఏమండి? అదేనండి, అదే చెప్తున్నాడండి ఆయన. ఏమండి? కొరింథీయులకు రాసిన అదే మొదటి పత్రిక 15:23, ప్రతివాడు తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు అందరూ కాదు, ఆయన వారు బ్రతికింపబడుదరు. ఆయన వారంటే అర్థం ఏంటండి? ఆయన వారంటే పార్టీలు ఉన్నాయనుకోండి, వీళ్ళు టీడీపీ వారండి, వీళ్ళు టీఆర్ఎస్ వారండి, వీళ్ళు కాంగ్రెస్ వారండి అంటారు. మరి నువ్వెవరు? నువ్వు దయ్యానికి చెందినవాడవా, దేవునికి చెందినవాడవా, లేదా ఇద్దరికి చెందినవాడవా, అటు ఇటు కానివాడవా? ఎవరు నువ్వు? క్రీస్తువాడవేనా? అలా అయితే నీ గుడ్ న్యూస్, నువ్వు నిజంగా క్రీస్తు వాడవైతే, నిజంగా క్రీస్తు చెప్పిన మాటలు చెప్పిన బ్రతికే వాడవే అయితే నీకు గుడ్ న్యూస్ చెప్తున్నాను. ఏంటో తెలుసా? నువ్వు మళ్ళా బ్రతుకుతావు. నీకు మరలా బ్రతుకుంది. అయితే నువ్వు మరలా బ్రతకాలంటే, మరలా లేవాలి అంటే, నీకు మరలా యేసుక్రీస్తు లాంటి ఆకారం నీకు రావాలి అంటే, పునరుత్థానములో యేసు వచ్చినప్పుడు నువ్వు మరణించే లోపు, చనిపోయే లోపు క్రీస్తులా పనిచేసి మరణించు. క్రీస్తు ఎలా పల్లె పల్లెకు, పట్టణం పట్టణానికి సువార్త చెప్పటానికి ఎలా వెళ్ళాడో, ఆఖరికి తన ఒంట్లో ఉన్న ఆఖరి రక్తం వరకు భూమి మీద ఎలా కార్చాడో, నువ్వు కూడా క్రీస్తు కోస్తూనే రక్తాన్ని చిందించగలిగితే, రక్తాన్ని చిందించకపోయినా నీ రక్తాన్ని చెమటగా రూపములోనైనా నువ్వు కష్టపెట్టగలిగితే, నీ రక్తాన్ని చెమటగా భూమి మీద కార్చగలిగితే, నువ్వు మరణించి సమాధులకి వెళ్ళిపోయినా ఆయన్ని సమాధి దగ్గరకు వస్తాడు. చేయమంటాడు తెలుసా? నేను ఆయన కోసం నిజంగా మరణించి సేవ చేసి మరణించి ఉంటే నా సమాధి దగ్గరికి వచ్చి ఆయన ఉపందరు లే. లాజరు సమాధి దగ్గరికి వెళ్ళాడా? వెళ్ళాడు. లాజరు కమాన్, ఏంటా పిలుపు? వచ్చేసాడు లాజరు. ఇది నిజం కాదా? రేపు మరణించిన వారందరూ సమాధులను దాటుకుంటూ ప్రభు వెళుతున్నప్పుడు నీ సమాధి దగ్గరకు వచ్చి ఒకవేళ నిన్ను పిలవకుండా నీ సమాధిని దాటి వెళ్ళిపోతుంటే ఎంత బాధపడతావు నువ్వు ఆ రోజు ఒక్కసారి? ఎంత బాధపడతావు? అయ్యో అయ్యో అంటావు. ఎందుకు? ప్రభు నా సమాధి దగ్గరకు వచ్చాడు, నా సమాధులు నన్ను చూశాడు, కానీ నన్ను పిలవటం లేదు, లేపటం లేదు. పక్కవాడిని లేపాడు, నన్ను లేపలేదు. ఎంత బాధపడతావు అంటే, ఆ రోజు మీరు ఆ బాధ పడకూడదు అనుకుంటే మీరు మరణించే లోపు ప్రభు కోసం బ్రతికి మరణించి చనిపోయినా మళ్ళీ బ్రతుకుతారు.
గొంగళ పురుగు అందరికీ తెలుసు, అది గొంగళ పురుగుగా ఉంది. కానీ ఒక రోజున అది నిద్రలోనికి వెళ్ళిపోతుంది. నిద్రలోనికి వెళ్ళిపోయిన ఆ గొంగళ పురుగు గూడు కట్టుకొని కొంతకాలం పాటు కనబడకుండా అందులోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత గూటిలో నుంచి ఎగిరే అందమైన రంగురంగుల సీతాకోక చిలుకగా బయటకు వచ్చేస్తుంది. అప్పు గొంగళ పురుగు అసహ్యం, సీతాకోక చిలుక దొరికితే తీసుకొచ్చి పెట్టుకోవాలనుకుంటావు ఇంట్లో, ఎందుకు దాని రంగులు ఏమంటే గొంగళి పురుగులో ఉన్నది అదే ప్రాణం, సీతాకోక చిలుకలో ఉన్నది అదే ప్రాణం. అంటే ఒకే ప్రాణం, కానీ ఒకే ప్రాణికి ఎన్ని జీవితాలు కనబడతాయి అక్కడ? రెండు. ఒకటి గొంగళి పురుగు వంటి జీవితం, మరొకటి సీతాకోక చిలుక వంటి జీవితం. అంటే ఒకే ప్రాణికి రెండు జీవితాలు, ఒకే ఆత్మవైన నీకు రెండు రూపాలు, రెండు ఆకారాలు. ఒకటి ఇది గొంగళి పురుగు వంటి ఆకారం ఇది, మరొకటి యేసుక్రీస్తు వచ్చినప్పుడు నీకు వచ్చేది ఎలాంటిది? సీతాకోక చిలుక లాంటి ఆకారం. అబ్బో ఎగిరిపోతావు అండి. యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత తలుపు కొట్టి శిష్యుల రూమ్లోనికి రాలేదట, గదిలోనికి. వాళ్ళంతా గదిలో ఉన్నారట, యేసు అక్కడ ప్రత్యక్షం అయ్యాడట. అంటే అది ఎక్కడికంటే అక్కడికి, ఏ చోటు కంటే ఆ చోటుకి, ఎప్పుడంటే అప్పుడు వెళ్ళగలదు, ప్రత్యక్షం కాగలదు, వెళ్ళి రాగలదు. అబ్బో పరలోకానికి కూడా క్షణంలో వెళ్ళి వచ్చేయగలదండి ఆకారం, ఎందుకంటే ఎగిరేది కదా అది. ఏమంటే నిజంగా ఇక్కడ బాబు లేకపోతారండి చంద్రమండలం మీద, చంద్రమండలం మీద బాగా అంగారకం మీదకి అప్పుడు వెళ్ళిపోతామండి, అవకలు అవసరం లేదు అప్పుడు. ఎందుకంటే ఎగిరే రూపం అది, అందమైన రూపం. అతని కావాలి కదా, అతని కావాలంటే నీవు క్రీస్తుల బ్రతికి మరణించితే తప్ప నీకు ఆ బ్రతుకు రాదు. కనుక ప్రేమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి, మిమ్మల్ని అందరినీ చావు తర్వాత కూడా బ్రతికించటానికి ఇక్కడ మేము మా రక్తాన్ని చెమటగా మార్చి మీకు మాటలు చెప్పిస్తున్నామండి. ఏమండి నిజంగా దేవుడికి మీరు ఆశ పెట్టారండి, మీరు విన్నారు కదండి, విన్నారు. విన్నారంటే అర్థం ఏంటో తెలుసా? మీరు మారతారని దేవుడు అనుకున్నాడు. కానీ మీరు మారలేదనుకోండి, కంటి కురుపు దేవుడికి అవ్వదు, మీకే అయిపోయింది. ఏమండి మీకే అయిపోతుంది, అందుకే మీరే ఆశ పెడుతున్నారు కదా. వద్దు, దేవుని ఆశ పెట్టకండి. దేవుడు ఆశల పైన, దేవుని నమ్మకం పైన మీరు నీరు చల్లకండి, ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకండి ప్లీజ్. ఎంతకాలం బ్రతుకుతారో తెలియదు, ఇప్పటికే చాలా కాలం వేస్ట్ అయిపోయింది. ఇక రాబోయే రోజులు ఎలాంటి రోజులో ఎలాంటి పరిస్థితుల్లో మనకు తెలియదు. కానీ చనిపోయే లోపు ఒక మంచి వ్యక్తిగా, దేవుడి కోసం బ్రతికిన వ్యక్తిగా, నమ్మకమైన వ్యక్తిగా ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోండి. దేవుడు ఉన్న లోకానికి చేరుకుందాం. ఆయన యేసుక్రీస్తు రాకడలో ఆయన సమాధి దగ్గరికి వచ్చి నేను లెమ్మనాలి, నువ్వు లేవాలి ఆయనతో పాటు నిజంగా ఆకాశ మండలంలో దాటుకుంటూ పరలోకానికి వెళ్ళిపోయి ఆ మహాభాగ్యాన్ని ఒక్కసారి మీ కళ్ళ ముందు ఊహించుకోండి. ఒకరోజున మీరు లేవకపోతే, అందరితో పాటు ఎత్తపడే వారిలో మీరు లేకపోతే ఎంత బాధపడతారు, రొమ్ము బాదుకుంటూ ఏడుస్తూ రోదిస్తూ ఆ రోజు రావద్దు అనుకుంటే, ఈరోజు వచ్చిన మీరు ఈరోజు నుంచి నమ్మకంగా బ్రతుకుతారని నేను ఆశపడుతున్నాను.